మీరున్నారన్న భరోసాతోటే నేను ప్రజలకి మోదీ గ్యారంటీ అని చెప్పాను. ప్రైమ్ మినిస్టర్ మోదీ కింద పనిచేయడం చాలా టఫ్ స్థాయి. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఒక ఆయన అయితే ఈ ఎలక్షన్ తర్వాత నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోయింది ఆయనకి. సో స్పెసిఫిక్గా మోదీ గారు చెప్పింది ఏంటంటే, మీరు పని చేయకపోతే మీరు యూ కెన్ లీవ్ ద సిస్టమ్. 400 సీట్లు బీజేపీకి వస్తే 400 పర్ బీజేపీ కాన్స్టిట్యూషన్ మార్చారని రాహుల్ గాంధీ చెప్పుకుంటూ పోయాడు. ఎవరు కౌంటర్ చేయలేకపోయారు. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే 400 సీట్లు సరిపోదురా బాబు. అజ్మీర్ రేప్ కేసుకి సంబంధించి, రేప్ అనే కంటే అది సీరియల్ రేప్స్, ఒక రకంగా చెప్పాలంటే 100 పైచులకు మహిళలపైన ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేశారు. పర్టికులర్ కేసులో అమ్మాయిల్ని, చాలామంది వందలాది అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిల్ని తీసుకెళ్ళి రేప్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసి చేసిన మనుషులు వీళ్ళు. చికెన్ ఫార్మ్స్కి అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి బీయర్లు దాగిపిచ్చి చేసిన పని. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 109వ ఎపిసోడ్తో సిద్ధంగా ఉన్నాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లు గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఒకసారి ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఎన్హెచ్ ప్రైమ్ తొలి తెలుగు జాతీయవాద ఓటీటీ ఛానల్ మీ ముందుకు వచ్చింది. www.nhprime.in వెబ్సైట్ లోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ ఓటీటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేషనలిస్ట్ అప్ జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ఒక ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నం నిరాటంకంగా కొనసాగాలంటే డెఫినెట్లీ మాకు మీ ఆర్థిక చేయూత అవసరం. సో ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి పెయిడ్ సబ్స్క్రైబర్స్ గా మారి ఈ మహాయజ్ఞాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ అంతేకాదు, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచ కర్మణ దేశహితం కోసం ప్రతిపిస్తున్న నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక ఇవాళ డిస్కషన్ లోకి వెళదాము. నేషనల్ రౌండప్ లో ఇవాళ మొట్టమొదటి అంశంగా ప్రధానమంత్రి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది, కేంద్ర కేబినెట్ మీటింగ్. ఈ కేబినెట్ మీటింగ్ లో చాలా కీలకమైన అంశాలు ఆయన చెప్పారు. నిజంగా ఇది ఒక సందేశం లాగానే మనం భావించాల్సి ఉంటుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి కేబినెట్ సమావేశం ఇది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. అండ్ కొన్ని రాష్ట్రాలకు అది వరాల జల్లు కూడా ఈ నిర్ణయాల ద్వారా కలిగింది. అయితే అంతకంటే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మంత్రులకి చాలా అద్భుతంగా ఒక దిశానిర్దేశం చేశారు. అందులో రెండు అంశాలు చెప్పారు ఆయన. ఒకటి ఏంటంటే, మిమ్మల్ని నేను బాధ్యతగా మీరు వ్యవహరిస్తారు, మిమ్మల్ని భరోసాగా తీసుకొని మీ హామీ ద్వారానే, మీరున్నారన్న భరోసాతోటే నేను ప్రజలకి మోదీ గ్యారంటీ అని చెప్పాను. సో గ్యారంటీని మనము ఖచ్చితంగా మన యాక్షన్స్లో చూపించాలి అనేది ఒక సందేశం మినిస్టర్స్కి ఇచ్చారు. రెండో అంశం ఏంటంటే, ఎస్ ఎట్టకేలకు ఈ ఫాల్స్ నేరేటివ్స్ విషయంలో గట్టిగా మనం మాట్లాడాలి. వాళ్ళకి ఎవరైనా సరే ఫాల్స్ నేరేటివ్స్ క్రియేట్ చేస్తున్నారో ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఫాల్స్ నేరేటివ్స్ ని మొత్తంగా మనము తిప్పికొట్టాలి అనేది మంత్రులకి ఒక పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రధాని నిర్వహించిన ఈ కేబినెట్ సమావేశం గురించి ముందు మనం డిస్కస్ చేద్దాం సార్. సో ఫస్ట్ రిమార్క్స్ ఏంటి సార్, ఒకసారి సురేష్ గారు మీరు చెప్తారా? ఇప్పుడు ఎప్పుడైపోయి సెకండ్ టర్మ్ కాగానే అందరు అనుకుంటారు ఒక టైరింగ్ మోదీ అయిపోతారని, కానీ ఇంకా టైరింగ్ మోదీ కాదు, ఇంకా టేరింగ్ మోదీ ఉన్నారు ఇప్పుడు. టేరింగ్ హరీ టు ఫినిష్ థింగ్స్. మోదీ గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు, చార్ధామ్కి వెళ్తే మోక్షం వస్తుంది అంటారు కదా. సో ఆయన చెప్పిన యాక్చువల్ వర్డ్స్ నేను రిపీట్ చేయాలి. చార్ధామ్ యాత్రకే బాద్ హమేతో మోక్ష్ మిలా జాతా హై చార్ధామ్. కానీ ఇక్కడ 16 ధాములు చిట్టిన ఫైల్లోకి కూడా అప్పుడు కూడా క్లోజర్ రాదు మన దగ్గర గవర్నమెంట్లో. అంత కష్టం అనమాట. డెస్క్ నుంచి డెస్క్ మైండ్ సెట్ మారాలి అని చెప్పి చాలా మటుకు ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ మోదీ కింద పనిచేయడం చాలా టఫ్ స్థాయి. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఒక ఆయన అయితే ఈ ఎలక్షన్ తర్వాత నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోయింది ఆయనకి, హాలిడే తీసుకొని ఇప్పుడు తిరిగి వచ్చాడు. అంటే నేను కూడా 2014లో పనిచేశాను వారణాసిలో మోదీ గారు. అప్పుడు ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ లేరు అక్కడ, అమిత్ షా వారు హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ క్యాంపెయిన్. కానీ స్పెసిఫిక్లీ ప్రాజెక్ట్ డ్రివెన్ అప్రోచ్, ఎందుకంటే మోదీ గారు ఈ ప్రాజెక్ట్ రివ్యూ చేస్తారు సాయి గారు రెగ్యులర్గా. ఈ సర్కారీ మైండ్ సెట్ ప్రగతి అని ఒక మీటింగ్ ఉంటుంది వేర్ హీ విల్ టేక్ 5 ప్రాజెక్ట్స్, పెండింగ్ ప్రాజెక్ట్స్,
కొత్త ప్రాజెక్ట్ కాదు, పెండింగ్ ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని రివ్యూ చేస్తారు. ఏంటి ప్రాబ్లం, ఎక్కడుంది దాని ప్రాబ్లం అంటే ప్రిపేర్ అయ్యి వస్తారు అందరూ ప్రెజెంటేషన్తో సహా. అండ్ మోదీ గారి ప్రెజెంటేషన్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, సాయి గారు ఆయనకి పెద్ద ప్రెజెంటేషన్లు, ఒక టెక్స్ట్, ఒక చాలామంది చేస్తారు మన దగ్గర పీపీటీ తయారు చేస్తున్న 50 వర్డ్స్ చేస్తారు ఒక స్లైడ్కి. మోదీ గారికి అట్లా కాదు, ఒక స్లైడ్లో 5 వర్డ్లే ఉండాలి, ఒక లైన్లో అట్లా 5 లైన్లు ఉండాలి, నాట్ మోర్ దట్. ఆయనకి పేపర్ ఇస్తే కూడా పేపర్లో 10 పాయింట్లు బుల్లెట్ పాయింట్స్ ఉండాలి అంతే, దానికని ఎక్కువ ఉండకూడదు. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ లేటర్, బట్ మీరు వచ్చేటప్పుడు ఆయన చూసేటప్పుడు ఓకే ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఉంటుంది. స్పెసిఫిక్గా ఇప్పుడు కవర్ చేసిన దాంట్లో మనం చూసాం, మన జహీరాబాద్ వైపు ఒక పెద్ద ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు, అది కాకుండా చాలామంది రైల్వే ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేశారు. చాలామంది అడిగారు బడ్జెట్ టైంలో, నన్ను కూడా అడిగారు, సురేష్ గారు రైల్వే గురించి ఏం చెప్పలేదు ఏంటంటే, నేను చెప్పాను ఇది రైల్వే బడ్జెట్ కాదు, బడ్జెట్ అనేది ఒక విజన్ డాక్యుమెంట్, స్పెసిఫిక్ తర్వాత వస్తుంది. రైల్వేకి ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఇస్తున్నా అని చెప్పారనుకోండి, ఐఎమ్ జస్ట్ ఇంగ్ ఎ వెరీ ఆడ్ ఫిగర్, 100 కోట్లు, ఆ 100 కోట్లు ఏంటనేది విల్ బి ఎక్స్ప్లెయిన్ బై అశ్విని వైష్ణవ్ లేటర్ ఆ రోజు సాయంత్రం. కానీ ఆయన కూడా ఆ రోజు చెప్పలేడు, ఎందుకంటే ఇచ్చిన డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలని తెలియాలి కదా మనకి. దే హ్యావ్ టు వర్కౌట్ ద స్పెసిఫిక్, దాంట్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, రెన్యువల్ ట్రాక్స్ ఎంత ఉంది, కొత్త రైల్వే స్టేషన్లు ఏమున్నాయి, ఇదన్నీ డీటెయిల్స్ తీసుకురావాల్సి వస్తుంది. సో టుక్ సమ్ టైమ్ టు కమ్ అప్ విత్ స్పెసిఫిక్స్, ఇప్పుడు బయటకు వస్తుంది. అది స్పెసిఫిక్స్ వచ్చిన తర్వాత అగైన్ ఇట్ హస్ టు గో బ్యాక్ టు ద క్యాబినెట్ ఫర్ అప్రూవల్. బడ్జెట్లో మీరు అమౌంట్ ఇచ్చేశారని చెప్పి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మీరు చేయలేరు, క్యాబినెట్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్ ఎండ్ ఆఫ్ ద డే. బడ్జెట్ పాస్ అయిపోతే కూడా ఇట్స్ నాట్ అ ఫైనల్ డాక్యుమెంట్. సో ఇక్కడ కూడా అదే చేసాయి. 2047 దాకా ఈస్ టార్గెట్, మోదీ గారి టార్గెట్ ఇస్ డెవలప్ నేషన్. మనం చాలా చూస్తున్నాం, చెన్నబ్ వైపు రైల్వే బ్రిడ్జ్ ఒకటి చూసాం మనం, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అని, ఎన్నో టనల్స్ తయారవుతున్నాయి, రోడ్స్ తయారవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఐసోలేషన్లో చూస్తున్నాం, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కానివ్వండి, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కానివ్వండి, సీ బేస్డ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, కొచ్చిన్ మెట్రో లాంటిది, వాటర్ మెట్రో చూడండి, మొన్న వెళ్ళాను కేరళకి వెళ్ళినప్పుడు, సూపర్, ఇట్ ఈస్ మోర్ పాపులర్ దాన్ మెట్రో, కరెక్ట్. అది ఎందుకంటే వాటర్ రిసోర్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఒక ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్ కనెక్ట్ చేయడానికి ప్రాపర్ కనెక్టివిటీ లేకుండే పాత బోట్లు నడుస్తుండే, నౌ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ మెట్రో బోట్స్. ఈ ప్రాజెక్టులు అన్ని ఫండ్ చేయడానికి అనమాట. ఇప్పుడు స్పెసిఫిక్గా మోదీ గారు ఏం చెప్పారంటే, ఈ గోసీకుండ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ఉండే సాయి గారు, అది 1986లో కమిషన్ చేశారు. ఓకే, మనం 2024లో ఉన్నాం, 1996 ఒక ఆల్మోస్ట్ 38 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో మోదీ గారు టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ, ఐ వాంట్ దిస్ ప్రాజెక్ట్ టు బి కంప్లీటెడ్, మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, ఇన్ని రోజులు నడిచిందని చెప్పి. ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం, తేజస్ ప్రాజెక్ట్ అప్పుడు ఉండే మన ఎయిర్క్రాఫ్ట్ డిఆర్డిఓ దగ్గర 25 సంవత్సరాలు పడి ఉండే, బడ్జెట్ మీద ఎక్కువ, లాస్ట్ ఇట్ బికెమ్ అన్వయబుల్, బట్ టుడే ఇట్ ఇస్ ఆఫ్ ద స్కై, ఇట్స్ క్వాడ్రన్స్ యాడ్ చేశారు. సో ఇట్లాంటి మీటింగ్స్లో స్పెసిఫిక్గా మోదీ గారు అడిగేది ఏంటంటే, సర్కారీ మైండ్ సెట్ మార్చండి, నాట్ జస్ట్ విత్ మినిస్టర్స్ వస్తారు పోతూ ఉంటారు, సెక్రటరీస్, మనం ఎప్పుడు చెప్పు అనుకుంటాం మినిస్టర్స్ ఉంటే దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ అని, ఢిల్లీలో కాదు, సెక్రటరీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. మినిస్టర్ చెప్పినా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే మనుషులు వాళ్ళు, దే కెన్ స్టిల్ ఫూల్ ద మినిస్టర్. బ్రిటిష్ టీవీలో ఒక టైంలో బ్రిటన్లో ఎస్ మినిస్టర్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుండే, దాంట్లో మీరు చూస్తారు ఆ సెక్రటరీ ఎట్లా తిప్పుతారు మంత్రిని, ప్రైమ్ మినిస్టర్ని, అసలు ప్రైమ్ మినిస్టర్కి తెలియదు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. అట్లాంటి మినిస్టర్ ఇప్పుడు కూడా సెక్రటరీస్ ఉన్నారు, దే ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్, కానీ వాళ్ళలో వాళ్ళు ఎక్కువ ఉంటారు చెప్తున్నాను. డిఫెన్స్ సెక్రటరీ కానివ్వండి, ఫైనాన్స్ సెక్రటరీ, ఇఫ్ దే వాంట్ దే కెన్ మేక్ ఎ లైఫ్ మిజరబుల్, దే కెన్ లైఫ్ మేక్ ఎ లైఫ్ మిజరబుల్. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, కేరళ నుంచి ఈ సోపాన సంగీతం అంటారు, అంటే టెంపుల్ పక్కన మెయిన్ గుడి పక్కన నిలబడి కూడా మీరు అయ్యప్ప టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కదా, క్లోజ్ చేసినప్పుడు డోర్స్ పూజ కోసం లోపల బయట నిలబడి పాట పాడతారు వీళ్ళు, డ్రమ్ చిన్న ఒక డ్రమ్ కొట్టుకుంటాడకి. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు హరిగోవింద్ అని చెప్పి, వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద మనిషి ఉండే, ఆయన ఇప్పుడు లేరు, ఆయన మెమరీలో ఒక చిన్న మెమోరియల్ కట్టడానికి వీళ్ళు ఇల్లు అమ్మేసుకున్నారు, ఇల్లు అమ్మేసుకొని కట్టారు. కడితే అప్పుడు ఏమన్నారు, బీజేపీ గవర్నమెంట్ కదా, మేము మీకు హెల్ప్ చేస్తాం అది అని చెప్పి కల్చర్ మినిస్టర్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మినిస్టర్ ఉండే ఆ టైంలో, అప్రూవ్ చేసాం బడ్జెట్. అప్రూవ్ చేసిన తర్వాత కూడా ఇవాళ దాకా 6-7 సంవత్సరాలు అవుతుంది, ఇవాళ దాకా డబ్బులు ఇవ్వలేదు. అది ఒక సెక్రటరీ ఉంది, సెక్రటరీ దగ్గర ఉంది ఢిల్లీలో, ఒక లేడీ సెక్రటరీ, నాట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ బట్ జూనియర్ సెక్రటరీ, షీఈస్ నాట్ మూవింగ్ ద ఫైల్, ఆ ఫైల్ అక్కడే ఉంది. నేను ఎన్నోసార్లు పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడాను, ఈ పాపం ఆయన ఇల్లు అమ్మేసుకొని వీళ్ళు మెమోరియల్ కడుతున్నారు వాళ్ళ ఫాదర్ పేరు మీద. చాలా పెద్ద మ్యూజిషియన్ ఉండే ఆయన, ఆయన పేరు మీద మెమోరియల్ కట్టి అక్కడ ట్రైనింగ్ స్కూల్ పెడదాం అనుకుంటున్నారు. మీరు 5 లక్షలు ఇస్తున్నారు గవర్నమెంట్ వైపు నుంచి, శాంక్షన్ అయిన అమౌంట్, శాంక్షన్ చేయాలని లేదు, శాంక్షన్ అయ్యే బడ్జెట్లో పడింది అక్కడ, అడిగితే ఆ రోజులు
ఈ రూల్ ఆ టైం అయిపోయింది కదా, ఇంత ఇంత ఇన్ని రోజులు నిద్రపోతున్నారా. ఆయన పాపం ఢిల్లీకి 10 సార్లు వెళ్ళాడు. ఇది అన్ని కేసులు ఉంటుంది సాయి గారు. పినరాయ్ విజయన్ మేడ వన్ వెరీ, ఆయన దట్ ఇస్ వన్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. ఆయన శాంక్షన్ చేసిన అమౌంట్ ఇచ్చేసాడు కమ్యూనిస్ట్ వాళ్ళు. వీళ్ళు అసలు కమ్యూనిస్ట్ వాళ్ళకి అసలు ఈ రిలీజన్తో అసలు పిచ్చలేదు వాళ్ళకి, కానీ వాళ్ళు ఇచ్చారు డబ్బులు. నో టుమారో టెర్మి ఆయన ఎవరికి లాయల్టీ ఉంటారు సాయి గారు? విల్ ఈ బి లాయల్ టు కమ్యూనిస్ట్ ఆర్ బీజేపీ గవర్నమెంట్? ఇది ప్రాబ్లం. మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని లేకుంటే ఢిల్లీలో, ఢిల్లీ మీరు ఎన్నోసారి మీరు వెళ్తారు, ఢిల్లీ ఇస్ అ పవర్ లాబీ. పవర్ లాబీ. మోదీ గారు ఎంత కష్టపడినా కానీ ఆ లాబీని బ్రేక్ చేయడం, ఆ కార్న్ మార్కెట్ గ్యాంగ్ని బ్రేక్ చేయడం, ఆ లూటియన్స్ మీడియాని బ్రేక్ చేయడం చాలా కష్టం. అది మామూలుగా అక్కడ ఈ జింఖానా క్లబ్ ఉన్నాయి కదా సార్, కాన్స్టిట్యూషన్ క్లబ్, కాన్స్టిట్యూషన్ క్లబ్. అట్లా ఒక జోక్ ఉంటుంది యాక్చువల్లీ, ఒక బ్యూరోక్రాట్ రిటైర్ అయిపోయిన తర్వాత ఇద్దరు బ్యూరోక్రాట్లు మాట్లాడుకుంటూ ఉంటారు, మీరు మీ కెరీర్లో ఏం చేశారని ఒక అతను అడుగుతాడంట. అడిగితే మీరు చేసిన అద్భుతం ఒకటి చెప్పండి ఏదన్నా అదని అడుగుతారంట. అంటే ఈయన అంటాడంట, నేను నా కెరీర్ మొత్తం వచ్చే ప్రతి చేంజ్ని ఆపగలిగాను అని చెప్తాడంట. దట్ ఇస్ వాట్ కొత్త చేంజ్ కానీ ఏదైనా రావడం కానీ అసలు స్టేటస్ కో అనమాట. షో దట్ దే హ్యావ్ ద పవర్. పవర్, ఎస్. ఎందుకంటే అన్ని చిన్న చిన్న థింగ్స్ కిషన్ రెడ్డి వాంట్ ఫాలో అప్. నేను కిషన్ రెడ్డి సెక్రటరీస్ తో ఫాలో అప్ చేశాను. వాళ్ళు చెప్పారు సార్ మేము చెప్పాము సార్, వాళ్ళు ఏం చేయట్లేదు సార్ అంటే చెప్పాను. మీ మినిస్టర్ ఈస్ పవర్ఫుల్ ఆర్ సెక్రటరీ ఇస్ పవర్ఫుల్? నౌ హీఈస్ నో లాంగర్ దేర్, ఐ హావ్ టు ఫాలో అప్ విత్ అనదర్ మినిస్టర్. ఇది 5 లక్షల కోసం ఉన్న స్టోరీ. ఇప్పుడు ఆలోచించండి, ఈ ప్రాజెక్ట్స్ 76,500 కోట్ల ప్రాజెక్ట్స్, 11 ప్రాజెక్ట్స్, 11 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో పడుంది. మోదీ గారు రివ్యూ చేస్తున్నారు, ముఖ్యమంత్రులు కాదు. మోదీ గారు రివ్యూ చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రులకి అసలు ఇంట్రెస్ట్ లేదు. పోతే పోయింది వస్తే వచ్చింది అనమాట. బీహార్లో బ్రిడ్జ్లు పడుతూనే ఉంటుంది, ఏం కాదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి ఈ ప్రాజెక్ట్ అని. ఈ పర్టికులర్ వన్ ఈ కాస్ట్ ఎస్కలేషన్ చాలా, ఎందుకంటే ముందు 10,000 కోట్లు పెడితే అది మీరు టైంకి చేయకపోతే అది 20,000 కోట్లు అయిపోతుంది. అందరూ చూస్తున్నాం మనం, ఎన్నో ప్రాజెక్టులు మన డిలే అవుతూనే ఉంటుంది. సో స్పెసిఫిక్గా మోదీ గారు చెప్పింది ఏంటంటే, నాకు ఇంకా ఇప్పటి నుంచి దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను కానీ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, వార్నింగ్ ఇచ్చారు, ఈ మీరు పని చేయకపోతే మీరు యూ కెన్ లీవ్ ద సిస్టమ్, యూ కెన్ గో టు సమ్ అదర్ డిపార్ట్మెంట్, సమ్ అదర్ డెప్యుటేషన్ తీసుకొని ఇంక ఎక్కడికి వెళ్ళిపోండి, నా దగ్గర పని చేయాలంటే ఇట్లా ఉండాలని చెప్పి. సెకండ్ థింగ్ హీ సెడ్ వెరీ ఇంపార్టెంట్, మినిస్టర్స్ చెప్పింది ఏంటంటే, మీరు గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి, గవర్నమెంట్ తీసుకుంటున్న డిసిషన్స్ గురించి మీరు ప్రజలకు కన్వే చేయలేకపోతున్నారు. ఇది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మనం చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పారు సురేష్ ఏమో బీజేపీని తిడుతున్నాడని. నేను ఎవరిని తిట్టలేదు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ బీన్ సెయింగ్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అదే చెప్తారా వీళ్ళు, మోదీ గారు చెప్పి, మంత్రులు మీరు చేసిన మంచి పనులు కూడా మీరు కౌంటర్ చేయలేక మీరు వెళ్ళి చెప్పలేకపోతారు ప్రజల్లో. వెళ్ళి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని పెట్టారు వీళ్ళు, అక్కడ వీ హ్యావ్ టు స్టే దేర్ అని చెప్పారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో సర్టన్ టైమ్ యూ హెవ్ టు గో అండ్ స్టే దేర్ అని క్లియర్గా చెప్పారు. ఎవ్రీ 2 to 3 డేస్ ఎవ్రీ ఇయర్ యూ హెవ్ టు స్టే ఇన్ ద ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఓకే, 2 to 3 డేస్ ఎవ్రీ ఇయర్, అంతే. పెద్ద దానికని ఎక్కువ అడగట్లేదు, నెలగా చెప్పట్లేదు. కానీ అది కూడా చెప్పాల్సి వచ్చింది ప్రధానమంత్రి గారికి. వన్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ మోదీ గారు గేవ్ ఇన్ దట్ మీటింగ్, 400 సీట్లు బీజేపీకి వస్తే 400/ బీజేపీ కాన్స్టిట్యూషన్ మార్చుతారని రాహుల్ గాంధీ చెప్పుకుంటూ పోయాడు. ఎవరు కౌంటర్ చేయలేకపోయారు. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే 400 సీట్లు సరిపోదురా బాబు, ఇంకా రాజ్యసభలో కూడా మెజారిటీ కావాలి, అది లేదు బీజేపీకి అని చెప్పి. అప్పుడు ఇప్పుడైతే ఉంది అనుకోండి ఎన్డీఏకి, ఇది కౌంటర్ చేయలేకపోయారు. ఆ బుక్ తీసుకొని బుక్ చూపించుకుంటారు, ఇప్పుడు కూడా చూస్తున్నాడు అన్ని. కాన్స్టిట్యూషన్ మార్చింది వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. అగ్నివీర్ అగ్నివీర్ కౌంటర్ చేయలేకపోతున్నారు. సో నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ తప్పు పట్టట్లేదు. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది చూడండి ఢిల్లీ నుంచి నిన్న, ఇక్కడ ఉన్న బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కానీ బీజేపీ లీడర్స్ కానీ ఏం మాట్లాడకూడదు, సెంటర్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మాట్లాడండి తెలంగాణలో. చాలా సార్లు వస్తాయి అవి. ఇప్పుడు ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా అట్లాంటి వస్తాయి మనకి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న స్పోక్స్ పర్సన్స్ వీళ్ళు చెప్తుంటారు కదా, నేను మాడుతుంటాను. కాశీ జ్ఞానవాపి కేసు గురించి ఏదో చర్చ జరుగుతుంది అనుకోండి, కోర్టులో అయింది అనుకోండి, అదే టైంలో డైరెక్ట్ గా మెసేజ్ వస్తుంది అనమాట, ఎవరు ఏం మాట్లాడదు దీని గురించి అని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడ. సో ఇప్పుడు బేసికల్లీ ఈవెన్ వీళ్ళు కూడా అనడానికి లేదు సార్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ బీజేపీ నాయకులు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అనుకున్న టైంలో సడన్ గా ఈ పైనుంచి ఏం మాట్లాడకండి అనగానే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూలో మాట్లాడకూడదు అని చెప్పారు. వాళ్ళు ఏది మాట్లాడితే అదే అవుతుంది. నేరేటివ్స్ ఎవరు బిల్డ్ చేస్తారో వాళ్ళు నేరేటివ్స్ బిల్డ్ చేస్తారు, వీళ్ళు మాత్రం మాట్లాడరు. వాళ్ళ భయం ఏంటంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో, వీళ్ళు అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడతారేమో అని ఒకవేళ భయం వాళ్ళకు ఉంటే ఏం మాట్లాడాలో స్పెసిఫిక్ గా చెప్పే ప్రయత్నం అన్న చేయాలి. అంతేగాని అసలు మాట్లాడకూడదు అని చెప్పడం తప్పు. అది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లియర్ గా స్కీమ్స్ గురించి మాట్లాడడంలో మోదీ గారు అదే అంటున్నారు, మీరు స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్ వాళ్ళని సీనియర్ స్టాఫ్ని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళని బైపాస్ చేయడం చెప్పట్లేదు. తెలంగాణ ఉంది అనుకోండి, ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది జైరాబాద్ ప్రాజెక్ట్ చెప్పారు ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్,
అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు లోకల్ స్టేట్ గవర్నమెంట్ బైపాస్ చేయకండి. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ దీంట్లో అన్ని వాళ్ళ పనికి వస్తారు. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, మేము ఢిల్లీ నుంచి కదా, ఢిల్లీ వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పి వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళు అంటారు సరే నువ్వు కదా, నేను చూసుకుంటాను నిన్న అంటాడు. వాడు బాగానే పుల్లలు పెడతారు, దానికి ప్రాజెక్ట్ ఆగిపోతుంది. సో స్పెసిఫిక్గా అయితే చెప్తాయి, రోడ్ మ్యాప్ వేసిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్, 2047 దాకా, నెక్స్ట్ 5 ఇయర్స్ అండ్ టిల్ 2047 ఏం చేయాలని చెప్పి స్పెసిఫిక్గా ప్లాన్స్ అడిగి, ఇప్పుడు చెప్పినట్టు మినిస్టర్స్ని, సీనియర్ లెవెల్ స్టాఫ్ని, గవర్నమెంట్ స్టాఫ్ని, అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి ఉండమంటున్నాను మోదీ గారు. జార్జ్ ఫెర్నాండెస్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్నో స్కూటర్స్ ఆర్డర్ చేశారు సియాచెన్లో. ఓకే, ఆర్డర్ చేస్తే అసలు సెక్రటరీస్ పట్టించుకోలేదు, డిఫెన్స్ సెక్రటరీ కానీ ఎవరైనా పట్టించుకోలేదు. ఆ ఫైల్ అక్కడే ఉండిపోయింది. వాళ్ళేమో పాపం, వాళ్ళు ఒక్కొక్కరిది కాలిపోతుంది, ఒకటి చేయబోతుంది, ఫ్రాస్ బైట్లో యాక్సిడెంట్లో చనిపోతున్నారు చాలామంది మన సోల్జర్స్. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఇక్కడ ఢిల్లీ నుంచి ఫైల్ మూవ్ చేయడు. జార్జ్ ఫెర్నాండెస్ తెలిసిన ఒక రోజు ఆయన అక్కడ వెళ్ళాడు, టూర్కి వెళ్తే చూశాడు ఎంత కష్టపడుతున్నారు, స్నో స్కూటర్స్ లేకుండా వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతున్నారు. అది ఆ స్నోలో -20, -30, -40 degrees ఢిల్లీకి రాగానే ఏం చేశాడు అంటే అక్కడున్న సెక్రటరీస్ అందరినీ డిఫెన్స్ మినిస్ట్రీలో అందరినీ సియాచిన్ పంపించాడు. అక్కడ వెళ్ళి ఒక వారం ఉండమని చెప్పారు. ఓకే, అప్పుడు తెలుసు, అప్పుడు రిటర్న్ వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా ఫైల్ సైన్ చేశారు స్నో స్కూటర్స్ కోసం. దిస్ ఇస్ హౌ పీపుల్ వర్క్. మన బ్యూరోక్రసీ బ్రిటిష్ స్టైల్ని తీసుకొచ్చాం మనం. ఇప్పుడు కూడా అట్లనే పనిచేస్తుంది. ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళు ఏమనుకుంటారు, నేనే రాజు, మన పాత జమీందారులు ఉండే, పాత మహారాజులు ఉండే, ఇప్పుడు కొత్త మహారాజులు వీళ్ళు. సో దిస్ మైండ్ సెట్ హ్యాస్ టు బి బ్రోకన్. అండ్ మోదీజీ చేశారు, కానీ ఆయన పట్టుకు ఎంత చేయగలరు? ఆయన దగ్గర ఉన్న మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇది, దట్ దే హ్యావ్ టు మేక్ ద సెక్రటరీస్ వర్క్. కరెక్ట్, ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కాదు సాయి గారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎస్ సార్, నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, యాక్చువల్లీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, ఈ రెంటికి మధ్య ఒక పెద్ద వాగ్యుద్ధాలే నడుస్తూ ఉన్నాయి దేశం మొత్తం. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఇప్పుడు మొత్తానికి దీనికి మోదీ గవర్నమెంట్ ఆమోద ముద్ర వేసింది. సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఉద్దేశం ఏంటి, అండ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే ఇంప్లిమెంట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది, కానీ వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం చేయట్లేదు. బట్ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చినప్పుడు దాని మీద కొంత విమర్శలు విపరీతంగానే వచ్చాయి. ఈవెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు న్యూ కాదు, ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటున్నారు, అంటే కలుపుకున్నారు ఆ రెంటిని. అందులో మంచి సో యూపీఎస్ లో ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్, అంతకు ముందు పెన్షన్ స్కీమ్ కి ఈ పెన్షన్ స్కీమ్ కి డిఫరెన్స్ ఏంటి, అండ్ దీనివల్ల ప్రయోజనమా నష్టమా, అండ్ గవర్నమెంట్ మీద భారం ఎంత, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంగ్రెస్ వాళ్ళు 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో లోక్సభలో ఇది పెట్టలేదు. ఓపీఎస్ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లు పెట్టారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లు పెట్టారు, ఓడిపోయారు. వాళ్ళేమనుకున్నారంటే, మేము అక్కడ పెట్టిన తర్వాత ఓడిపోయింది, మళ్ళీ లోక్సభలో పెట్టి ఎందుకు తలకాయ నొప్పి తెచ్చుకోవడం, డ్రాప్ చేసేసారు. చిదంబరం హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ వి డ్రాప్డ్ ఇట్. ఈ కొత్త స్కీమ్లో, పాత స్కీమ్లో ఉన్న అంటే టోటల్ డ్రెయిన్ ఆన్ గవర్నమెంట్ అనమాట. పెన్షన్ది మొత్తం అమౌంట్ గవర్నమెంట్ తల మీద వచ్చేస్తుంటాయి. ఓకే, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలా మట్టుకు స్టేట్ గవర్నమెంట్స్, కేరళ లాంటివి తీసుకోండి ఎగ్జాంపుల్, 85% టోటల్ రెవెన్యూ శాలరీస్ అండ్ పెన్షన్స్కి వెళ్తుంది సాయి గారు. ఓకే, అంటే 100 రూపాయలు గవర్నమెంట్కి వస్తే 85 రూపాయలు శాలరీస్ అండ్ పెన్షన్స్లో వెళ్ళిపోతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందే పోతుంది, అది శాలరీ పెరుగుతుంది, డిఏ పెరుగుతుంది, దాని తర్వాత పెన్షన్లు పెరుగుతుంది. అప్పుడు ఎంత మిగిలిందండి? 15 రూపాయలు మిగిలింది రోడ్లు వేయడానికి, స్కూల్ కట్టడానికి, హాస్పిటల్ నడిపేయడానికి 15 రూపాయలు మిగిలింది. మనం ఎప్పుడు అమెరికా గురించి మాట్లాడుతూ, అమెరికాలో హెల్త్ కేర్ సిస్టమ్ చూడండి ఎంత బాగుంది, యూకేలు చూడండి అని. కరెక్ట్, అక్కడ ట్యాక్స్ పేయర్ బేస్ ఒకటి ఎక్కువ ఉంది, సెకండ్, వాళ్ళ బ్యూరోక్రసీ చాలా తక్కువ ఉంది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్ అవుట్సోర్స్డ్. అక్కడ మన దగ్గర అవుట్సోర్స్ చేస్తేనే గొడవ మొదలవుతుంది, ఏ అవుట్సోర్స్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. మనం చూసాం కదా లాటరల్ ప్లేస్మెంట్ ఏమైందని కాంట్రవర్సీ. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో మెయిన్లీ వీళ్ళు ఏం చేశారు, ఒక పేఅవుట్ ఎంత, మీకు 25 సంవత్సరాలు మీరు పనిచేస్తే మీకు 50% ఆఫ్ ద లాస్ట్ డ్రాన్ బేసిక్ ప్లస్ డిఏ. డిఏ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది, ఇది రెండు మీకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ 75,000 రూపాయలు 100,000 రూపాయలు శాలరీలో రిటైర్ అయ్యారు, రిటైర్ అయితే మినిమం డిఏ యూజువలీ 40,000 అంత ఉంటుంది వాళ్ళ దాని అమౌంట్లో. ఆ మినిమం డిఏ మీకు 50% డిఏ మీద వచ్చేస్తుంది, రిమైనింగ్ సారీ బేసిక్ మీద వస్తుంది, దాని తర్వాత డిఏ వస్తుంది. ఇది రెండు పెట్టారు. సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏం చేస్తున్నారంటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి న్యూ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో ఆ బెనిఫిట్స్ లేవు. ఎందుకంటే న్యూ పెన్షన్ స్కీమ్ అంటే ఇప్పుడు నడుస్తున్న పెన్షన్ స్కీమ్ 2004 తర్వాత, ఆ స్కీమ్లో బేసిక్లీ మార్కెట్ ఫోర్సెస్ మీద ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు 11 lakh crores ఉంది సాయి గారు, ఆలోచించండి. ఈ పెన్షన్లో 11 crore employees వేశారు, 11 lakh crores.
అదేం చేశారు వీళ్ళు, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లోన్ అడగడానికి వెళ్తారు ఆర్బీఐ దగ్గర, ఆర్బీఐ 5,000 కోట్లు లోన్ ఇస్తారు. ఆ లోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అమౌంట్ నుంచి వచ్చింది. అది 10 సంవత్సరాల లోన్ ఉంటుంది, దానికి ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన చాలా మట్టుకు రెవెన్యూ దీని నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుంచి వస్తుంది 80%. దాని తర్వాత స్టాక్ మార్కెట్లో ఒక చిన్న అమౌంట్ పెట్టారు, దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. రిస్క్ ఏంటంటే రేపు ఎవరైనా ఫెయిల్ అయింది అనుకోండి సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఈ డబ్బులు మొత్తం పోతాయి, మొత్తం పోదు, అట్లీస్ 50% అంతే కదా పెన్షన్ పడిపోతుంది. సో దాట్ ఈస్ వాట్ వాజ్ ద ఒపోజిషన్. వీళ్ళకి భయం ఏంటంటే మేము మార్కెట్లో ఇప్పుడు చూడండి, యాక్చువల్ చూస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ బెనిఫిషియల్ ఇఫ్ దే స్టక్ ఆన్ టు ద న్యూ పెన్షన్ స్కీమ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చూడండి, 20,000 30,000 నుంచి ఇప్పుడు 80,000 దాకా వెళ్ళింది. ఆ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఐ వుడ్ హావ్ గాన్ దట్ మచ్ 3-4 times రికవర్డ్. దాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ దిస్ టైమ్. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ డెసిగ్నేట్గా ఉన్న టీవీ సోమనాథన్ గారిని కమిటీగా పెట్టారు గవర్నమెంట్. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల ముందు పెట్టారు. బిఫోర్ ద ఎలక్షన్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు అప్పుడు దాకా, ఎందుకంటే ఫైనలైజ్ చేయలేదు. ఈ స్కీమ్తో, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్తో నేను చెప్పినట్లు ఈ పర్టికులర్ అమౌంట్ యూల్ గెట్ 50% ద యావరేజ్ బేసిక్ పే డ్రాన్ డ్యూరింగ్ ద లాస్ట్ 12 మంత్స్ ఆఫ్ సర్వీస్. లాస్ట్ 12 మంత్స్లో మీ యావరేజ్ బేసిక్ మీద మీకు 50% డెఫినెట్గా వచ్చేస్తుంది. అది కాకుండా నేను చెప్పిన డిఏ కూడా వస్తుంది. దీన్ని బెనిఫిట్ చేసేది 23 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది కాకుండా ఈ కంప్లీట్, ఎందుకంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని మనం చూసాం, దట్ ఇస్ ద యాక్చువల్ నేమ్, ఇట్స్ నాట్ న్యూ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్. పాతదేమో ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అది 2004 అక్కడ 2005 తర్వాత ఆగిపోయింది మొత్తం. అది దాని తర్వాత ఇప్పుడు దోస్ ఆప్టింగ్ ఈ 50% రావాలంటే మీకు మినిమం 25 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. కొంతమంది లేట్గా జాయిన్ అవుతారు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో, అట్లాంటి వాళ్ళకి తక్కువ వస్తుంది న్యాచురల్గా, ప్రొపోర్షనేట్లీ ఇట్ విల్ బీ రెడ్యూసింగ్ అనమాట. సో మోదీ గారు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే సార్, సరే ఇవ్వాల్సిందే పెన్షన్ ఇవ్వాలి మనం, దట్స్ అ పార్ట్ ఆఫ్ ద లివింగ్. ఎందుకంటే ఆ ఏజ్లో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, మీకు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారో లేదో తెలియదు, దాన్ని ఉన్నప్పుడు వాళ్ళకు ఒక కుషన్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ లంసం, ఇది కాకుండా రిటైర్ అయ్యేటప్పుడు మెయిన్లీ, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సాయి గారు, రిటైర్ అయినప్పుడు ఒక లంసం పేమెంట్ ఇస్తారు వీళ్ళు, యూజువల్లీ గ్రాట్యుటీగా ఇస్తారు కదా. అది కాకుండా 10% లంసం పేమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, 10% ఆఫ్ ద పే అండ్ డియర్నెస్ అలవెన్స్ ఫర్ ఎవ్రీ 6 మంత్స్ ఇస్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్. అది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ పెన్షన్, ఒకరు చనిపోతే వాళ్ళ వైఫ్కి ఇప్పుడు దాకా యూజువలీ 50% 40% వస్తుంది అట్లా, ఇప్పుడు అది 60% చేశారు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మినిమం వర్క్ చేసినా కూడా 10,000 రూపీస్ మినిమం 10 ఇయర్స్ వర్క్ చేసినా ఒక 10,000 రూపీస్ పెన్షన్ వస్తుంది సాయి గారు. దట్ ఇస్ ద బేసిక్ బేసిక్ స్టఫ్ దీంట్లో. అది కాకుండా 30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 6 నెలల అమౌంట్మెంట్స్ ఒక లంసమ్ అమౌంట్గా ఇస్తారు. అంటే మీరు రిటైర్మెంట్ గ్రాట్యుటీ సపరేట్గా ఉంటుంది. అది కాకుండా 6 మంత్స్ ఆఫ్ యువర్ శాలరీ విల్ బి గివెన్ టు యూ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, విచ్ ఇస్ ద బిగ్ థింగ్. ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ 14% ఇస్ గోయింగ్ టు 18.5% వెళ్ళిపోతుంది. సో అది కొంచెం పెద్ద అమౌంట్. ఇది ఏమవుతుందంటే యాక్చువరల్స్ అంటారు దీన్ని, ఎవ్రీ ఇయర్ డిఏ వేరీ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఇంకా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో దిస్ వోంట్ స్టాప్ ఎట్ 7,000 and 8,000, అది పెరుగుతూ పోతుంది ఎవ్రీ ఇయర్ ఒక 200-300 కోట్లు పెరుగుతుంది. డిఏ కీప్స్ చేంజింగ్, డిఏ ఆల్వేస్ కీప్స్ ఇంక్రీజింగ్, తగ్గదు డిఏ ఇప్పుడు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ హెడ్జ్డ్ ఉంటుంది అది. సో అది ఇప్పుడు టోటల్లీ చూస్తే ఇది కాంట్రిబ్యూటరీ స్కీమ్, అదొకటి మంచిది. గవర్నమెంట్ మొత్తం డబ్బులు పెట్టట్లేదు, 10% ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. అది వాళ్ళు వేయాల్సింది, వాళ్ళే డబ్బుల మీద దే కెన్ డూ దిస్. మోర్ ఇంపార్టెంట్లీ కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తలేరు. మల్లికార్జున్ ఖార్గే గార్డెడ్ స్టేట్మెంట్ ఇచ్చారు, 2 జూనియర్ కాంగ్రెస్ లీడర్లు అయితే ఫుల్లీ వెల్కమ్ చేశారు ఇదే చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ప్రెషర్ ఏమవుతుందంటే 93 లక్షలు అనుకుంటాను ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్ ఓవర్ ద కంట్రీస్. వాళ్ళు ఈ దీనికి స్విచ్ ఓవర్ చేసుకోవచ్చు కావాలంటే, అంటే పాత స్కీమ్లో ఉన్న వాళ్ళు దాంట్లోనే ఉంటారు, కొత్త స్కీమ్ ఈ నడిమిట్ల ఈ 2004 నుంచి ఉన్న బ్యాచ్లో చాలామంది స్విచ్ ఓవర్ చేసుకుంటారు దీనికి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ మీద కూడా ప్రెషర్ రాబోతుంది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. ఇప్పుడు చూద్దాం వీళ్ళు కాంగ్రెస్ విల్ వాక్ ఇట్ స్టాక్. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చెప్పారంటే అరే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మేము ఓపీఎస్ చేస్తాం, ఓపీఎస్ పంజాబ్లో చేస్తారు, ఏమైంది మొత్తం పోయింది. హిమాచల్ చేస్తా అన్నారు, పంజాబ్ అఫ్కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ డబ్బులు లేవు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర, అయిపోయింది బ్యాంక్ క్రాఫ్ట్ టోటలీ. వాన్ చేశారు అప్పుడే, ఆర్బీఐ కూడా వాన్ చేశారు, డోంట్ ఇంప్లిమెంట్ ఇట్ యుడ్ గో బ్యాంక్ క్రాఫ్ట్ చేశారు వాళ్ళు. పంజాబ్ గవర్నమెంట్ పోయారు, హిమాచల్లో చేయలేదు, రాజస్థాన్లో చేశా అని చెప్పిన ముఖ్యమంత్రి చేయలేదు, ఛత్తీస్గఢ్లో వాళ్ళు చేస్తానో చేయలేదు. ఎలక్షన్లో ప్రామిస్ చేశారు మేము మీకు ఓపీఎస్ మళ్ళీ తీసుకొస్తా అని చెప్పి, ఎంప్లాయీస్కి తెలిసిపోయింది వీళ్ళు చెప్పే కథలు ఇది ఉన్న. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ వీళ్ళు ఉన్నారు కదా మా ముందే, వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఎందుకు తీసుకొచ్చారని. సో కాంగ్రెస్ లోక్సభ ఎలక్షన్లో పెట్టలేదు.
సో దే విల్ ఆల్సో గో ఫర్ ఇట్. ఓవరాల్ చూస్తే సాయి గారు, ఎందుకంటే మనం ఈ మార్కెట్ బేస్డ్ అప్రోచ్ నుంచి, విచ్ ఇస్ యువర్ పెన్షన్ స్కీమ్ ఉండేది నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ నుంచి, యూఆర్ స్విచ్చింగ్ ఓవర్ టు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. నేను మీరు చెప్పినట్లు కరెక్టే, ఇట్ హస్ గాట్ అ మిక్స్ ఆఫ్ బోత్ ద థింగ్స్, బెస్ట్ ఆఫ్ దాట్ అండ్ బెస్ట్ ఆఫ్ దిస్. సో డెఫినెట్గా బీజేపీ కూడా ఇదొక పొలిటికల్, మనం ఎంత డినై చేసినా కానీ అశ్విని వైష్ణవ్ గారు డినై చేసినా, నో నో, ఇట్స్ నాట్ పొలిటికల్, ఇది ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఇస్ డ్యూ 2025లో. ఈ హర్యానా అంతా అక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంత ఇంపాక్ట్ లేదు, కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్. అది కాకుండా రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఢిల్లీలో ఉన్నారు, కరెక్ట్, దే ఆర్ ఆల్సో అన్ ఆడియన్స్. సో ఢిల్లీలో ఇప్పుడు దాకా కేజ్రీవాల్ని కొట్టలేకపోయారు. ఇదొక వెపన్ పెట్టి లోక్సభ గెలుస్తున్నాం కానీ అసెంబ్లీ గెలవట్లేదు బీజేపీ అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇదొక ట్రై చేస్తున్నారు. వెదర్ దే విల్ సక్సీడ్ ఆర్ నాట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అది కాకుండా ఇంకా చిన్న ఒక చేంజెస్ కూడా చేశారు. ఒక పెన్షన్ టైంలో రిటైర్ అవుతున్నప్పుడు దే మేడ్ అ వెరీ సింపుల్ ఫామ్ విచ్ కేమ్ టుడే మార్నింగ్, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. ఒక సింపుల్ ఫామ్, ఆన్లైన్ ఫామ్ తీసుకొచ్చారు, 16 ఫామ్లు ఉండే, 16 ఫామ్లు తీసేసి సింపుల్ వన్ సింగిల్ ఫామ్ సైన్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది పెన్షన్ అని చెప్పి కొత్తది ఇవాళ పొద్దున వచ్చింది. ద డీటెయిల్స్ నా దగ్గర ఎక్కువ లేదు, కానీ నాకు తెలిసిన మటుకు చాలా సింప్లిఫై చేశారు ప్రాసెస్ని అంతా. సో దట్ ఆల్సో విల్ యాడ్ టు ఆల్ దిస్ అన్నమాట. ఓకే, రైట్ సార్. ఇక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లోని 5 జిల్లాలని ప్రకటిస్తూ, 5 కొత్త జిల్లాలని ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ చేసింది. అండ్ నరేంద్ర మోదీ గారు కూడా ఆ జిల్లాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నట్టుగా కూడా చెప్పారు. జంగ్స్కర్, ద్రాస్, షామ్, లుబ్రా అండ్ చాంగ్తాంగ్, ఈ 5 జిల్లాలు కొత్తగా ఏర్పడుతున్నాయి. సో లద్దాఖ్లో నిజంగా ఇవన్నీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఇవి. నేను లుబ్రా వ్యాలీకి వెళ్ళాను, జంగ్స్కర్, ద్రాస్కి కూడా వెళ్ళాము. సో ఈ చాంగ్తాంగ్ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. నిజానికి లుబ్రా వ్యాలీలో కొన్ని గ్రామాలు అయితే సార్ ఒక 5-6 గ్రామాలు అవి 71లో మళ్ళీ మనం తీసుకున్నాం. 71 వరకు పాకిస్తాన్లో ఉన్నాయి, 71 వరకు వచ్చిన గ్రామాలు. సో అక్కడ నిజంగా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు. అంటే ఇది ఒక రేషన్ కూడా అందేది కాదట, ఈ మధ్య రేషన్ అందుతోంది అని చెప్తున్నారు ఈ మోదీ గారు వచ్చిన తర్వాతే. సో ఒకసారి ఈ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయడం విషయంలో మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? లద్దాఖ్ మీరు కూడా వెళ్ళొచ్చారు. 2 నెలల ముందు నేను లద్దాఖ్ వెళ్ళాను, అప్పుడు మీకు చెప్పాను కదా అక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు 60 కోట్లు వస్తుండే ముందు వాళ్ళకి అమౌంట్, ఒక సంవత్సరానికి 60 కోట్లు ఇస్తుండే. అఫ్కోర్స్ ఎక్స్పెండిచర్ సెపరేట్ గా పెట్టి 60 కోట్లు డెవలప్మెంట్కి అంతే. ఇప్పుడు 6,000 కోట్లు వస్తుంది పా. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, వాళ్ళు ఇప్పుడు యూనియన్ టెరిటరీ. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఆల్రెడీ గొడవ మొదలైంది, వీళ్ళు మేము స్టేట్హుడ్ తీసుకొస్తాం, మేము స్టేట్హుడ్ తీసుకొస్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా మొదలు పెట్టిండు, ఎందుకంటే అటువైపు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నారు ఇక్కడ, స్పెషలీ కార్గిల్ వైపు. మీకు తెలుసు చాలా బాగా, కార్గిల్ అండ్ ద్రాస్ ఆర్ 2 ముస్లిం డామినేటెడ్ ఏరియాస్. షియా డామినేటెడ్, షియా డామినేటెడ్, మోర్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, కుమైనీ ఫోటోస్ ఉంటాయి అక్కడ, కరెక్ట్ చూసారు అది. సో అదేమైందంటే ఇప్పుడు జంస్కార్ వాళ్ళు ఏం కంప్లైంట్ చేశారంటే, మాకు డెవలప్మెంట్ రావట్లేదు, ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు ముస్లిమ్స్ కోసం, మాకు రావట్లేదు అని చెప్పారు. బుద్ధిస్ట్ సైట్లో టువర్డ్స్ లే లదాక్ అండ్ టువర్డ్స్ చైనీస్ బార్డర్ అది రావట్లేదు మాకు అని కంప్లైంట్ చేశారు వీళ్ళు. సో వాట్ ఇప్పుడు దాన్ని అడ్మిట్లో సోనం వాంగ్చు మన 3 ఇడియట్స్ హీరో, వాడు వచ్చి వాడు దుంకిండి ఎప్పుడో ఎలక్షన్ ముందే మొదలు పెట్టింది గొడవ, మాకు అది కావాలి, మాకు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, మా అందరిని బ్యాన్ చేసి పడేయాలి, స్టేట్హుడ్ కావాలి. ఇప్పుడు స్టేట్హుడ్ కొత్త స్టోరీ వచ్చింది, మార్చింగ్ టు ఢిల్లీ అని ఒక ప్రొటెస్ట్ పెట్టారు మొన్న, వీఆర్ గోయింగ్ టు మార్చ్ టు ఢిల్లీ అని చెప్పేసి. హీఈస్ టోట్లీ ఫండెడ్ బై చైనా, అందరికి తెలుసు. హీస్ ఎంటైర్ ఎన్జిఓ వాజ్ బ్యాండ్ బికాస్ ఆఫ్ దాట్, చైనీస్ ఫండింగ్ తీసుకొని నడిపిస్తుండేవాడు. సో ఆ ఫండింగ్ మొత్తం ఆపేశారు ఇప్పుడు, దాంతో వాడు ఇప్పుడు ప్రొటెస్ట్ మొదలు పెట్టిండు. సో ఎనీవే వీల్ కీప్ ఎమ్ అసైడ్. ఈ డిస్ట్రిక్ట్ సాయి గారు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెన్ ఇట్ ఇస్ అండర్ యూనియన్ టెరిటరీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తున్నప్పుడు వీళ్ళకి డెవలప్మెంట్ కావాలంటే, మీకు తెలుసు లద్దాఖ్ ఇస్ సచ్ అ బిగ్ ప్లేస్, మనం ఆల్మోస్ట్ మన ఒక తెలంగాణ 3/4 అని చెప్పొచ్చు మనం, అంత పెద్ద డిస్ట్రిక్ట్ అది. కానీ పాపులేషన్ ఏమో 160,000 అంతే, బికాస్ చాలా స్పార్స్లీ పాపులేటెడ్, బట్ హ్యూజ్ మౌంటైనస్ రోడ్స్, రోడ్స్ చాలా డెవలప్ చేస్తున్నా. మనకు స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఒకవైపు ఏమో టిబెటియన్ బుద్ధిస్ట్ హూ ఫ్లెడ్ ఫ్రమ్ చైనా, అట్ దట్ టైం టిబెట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇటువైపు ఏమో కాశ్మీర్ వైపు నుంచి కార్గిల్, ద్రాస్ సెక్టర్స్ ఉంటుంది అక్కడ. సో దీని కాకుండా ఇప్పుడు ఈ చెప్పినట్టు 5 డిస్ట్రిక్ట్, నేను వాళ్ళతో నిన్న కూడా మాట్లాడాను, వాంటెడ్ టు డూ అ షో విత్ మన ద, కానీ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్. సో ద్రాస్ ఈజ్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద పిక్చర్ బికాస్ వాళ్ళకి ముస్లిం మెజారిటీ ఏరియా, వాళ్ళు అక్కడ చూసుకుంటారు. కార్గిల్తో సహా మెయిన్ డెవలప్మెంట్ హ్యాపెన్ ఇన్ జంస్కార్ అండ్ నుబ్రా వ్యాలీ, ఆల్సో నుబ్రా వ్యాలీలో కూడా ఉంటుంది, షామ్ ఒకటి ఉంటుంది అండ్ దెన్ చాంతాంగ్. ఈ 4 డిస్ట్రిక్ట్స్ వీళ్ళకి ఏంటంటే సైగర్ డిస్టెన్స్, ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలంటే వాళ్ళు లోకల్ అథారిటీ కార్గిల్లో ఉన్నారు, ఇప్పుడు దాకా 2 డిస్ట్రిక్ట్ కార్గిల్ ఒకటి, లే ఒకటి,
కంప్లైంట్ ఫైల్ చేయాలంటే వాడు 300 కిలోమీటర్ 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళాలి. మీకు తెలుసు డిస్టెన్స్ వెన్ యూర్ ట్రావెలింగ్ దేర్. వెదర్ చాలా హాస్టైల్ వెదర్, చాలా హాస్టైల్ వెదర్ అంటే 6 నెలల సంవత్సరాల్లో కట్ ఆఫ్ టోటలీ స్నో తో. ఈ 5 డిస్ట్రిక్ట్ రాగానే అడిషనల్ డిస్ట్రిక్ట్ రాగానే ఇప్పుడు ఏమైతే 7 అయిపోతుంది మొత్తం. దీంతో డెవలప్మెంట్ అంటే మీకు ఇప్పుడు మన తెలంగాణ కూడా చూసాం మనం డిస్ట్రిక్ట్ చిన్న చేశారు. ఎందుకంటే మీకు ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక 50 కిలోమీటర్లు పోతే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేస్తుంది. 100 కిలోమీటర్ లేకుంటే వాడు 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. వై ఆంధ్ర హ్యాడ్ మేజర్ ప్రాబ్లం. ఆంధ్ర ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక నెల్లూరులో ఉన్నాడు, ఒక కడపలో ఉన్నాడు, మీరు విశాఖపట్నంలో క్యాపిటల్ పెడితే వాడు ఎంత దూరం ట్రావెల్ చేయాలి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడానికో, ఇక ప్రపోజల్ ఇవ్వడానికో, లేకుంటే ఫైల్ జరపడానికో. దిస్ ఇస్ అ గ్రేట్ మూవ్. ఎందుకంటే మోదీ గారు కూడా తెలిసిపోయింది ఈ సపరేటిస్ట్ స్టేట్హుడ్ మూవ్మెంట్ ఆపాలంటే దిస్ షుడ్ హావ్ బీన్ డన్ అని. ఈ నెగోసియేషన్ చాలా రోజులు నడుస్తుంది సాయి గారు, ఇప్పుడు కొత్తదేం కాదు ఇది, వీళ్ళు చాలా రోజులు నడుస్తున్నారు. నేను ఎస్పెషలీ బీజేపీ అక్కడున్న బీజేపీ లీడర్స్ నేను చాలామందిని కలిశాను నేను అక్కడ లేక్ వెళ్ళినప్పుడు. దే వర్ వెరీ పాజిటివ్. అమిత్ షా గారితో మాట్లాడుతున్నా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్తో మాట్లాడుతూ ఉన్నారు, దట్ ప్రీవియస్ గవర్నమెంట్, దట్ ఈస్ NDA 2 గవర్నమెంట్. కానీ దట్ థింగ్ హస్ వర్క్డ్ అవుట్ నౌ. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీళ్ళ డెవలప్మెంట్ గురించి కరప్షన్ ఆపాల్సింది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే డబ్బులు వచ్చినప్పుడు కరప్షన్ మొదలవుతుంది, డబ్బులు లేనప్పుడు ఎవడు రాడు అని మన పర్సనల్ జీవితంలో అంతే, ఒక గవర్నమెంట్లో ఉంటే. సో ఎక్కడ డబ్బులు ఉందో అక్కడ కరప్షన్ మొదలవుతుంది. సో దాట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం చూస్తున్నాం నార్దర్న్ మోస్ట్ యూనియన్ టెరిటరీ, ఇది చాలా డిఫికల్ట్ టెరైన్. మీరు వెళ్ళారు, నేను కూడా లో పాపులేషన్ డెన్సిటీ మనకు, స్ట్రాటజిక్ లొకేషన్ చైనా, స్ట్రాటజిక్ లొకేషన్ కరెక్ట్. అట్లీస్ట్ 2 డిస్ట్రిక్ట్స్ లేహ్ అండ్ కార్గిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు బార్డరే లేదు అక్కడ, నిజంగా మూవ్ అవుతుంది మార్కెట్ చేయలేదు అసలు ఏమి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వాడు క్లెయిమ్ చేస్తాడు మనం. సేమ్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా అదే ప్రాబ్లం, అదే ప్రాబ్లం చైనా కాబట్టి ఇంకా ప్రాబ్లం. బ్రిటిష్ వాళ్ళు ఎంత ఏదో చేసేసి లైన్, ఒక లైన్ గీసేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి. అది కాదు, దేర్ వాజ్ నో ప్రాపర్ డివిజన్ ఆఫ్ ద ప్లేట్. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కడ వస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్ వర్సెస్ లదాఖ్. బీజేపీ స్ట్రాటజీ మూవ్ అంటే రేపు డెఫినెట్ గా వీళ్ళే గెలుస్తారు ఎలక్షన్. ఎందుకంటే ముస్లిం మెజారిటీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇవాళ కూడా చెప్పారు జమ్మూలో మేము కాన్సన్ట్రేట్ చేస్తాం, మేము అక్కడ గెలవడానికి ట్రై చేస్తాం, ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచేస్తున్నాం, వాళ్ళు ఎలక్షన్ పోటీ చేసుకుని వాళ్ళు అక్కడ గెలుస్తారు, మేము ఇద్దరు కలిసి వీ విల్ రూల్. అప్పుడు హిందువులు విల్ బికమ్ ఫుల్స్ అండ్ ఫైనలీ రూల్ విల్ హ్యాపెన్ విత్ ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, వాళ్ళు నడిపిస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో స్టేట్హుడ్ ఇవ్వకుండా గవర్నమెంట్ కంట్రోల్ చేసుకుంటారు చాలా మటుకు. లైక్ ఢిల్లీ, అరవింద్ కేజ్రీవాల్కి హోమ్ మినిస్ట్రీ లేదా అని చేతి కింద అమిత్ షా మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. నా వాట్ హ్యాపెన్, స్టేట్హుడ్ లేకుండా కూడా డెవలప్మెంట్ చూపిస్తారు. ఇప్పుడు పీఓకే వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు మన కాశ్మీర్ చూసి, అట్లనే కాశ్మీరీ వాళ్ళు ఇప్పుడు లేని చూసి ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంత మంచి డెవలప్మెంట్ లేలా జరుగుతుంది, పాపులేషన్ తక్కువ, కానీ దట్ డెవలప్మెంట్, వాళ్ళ బేసిక్ ఇన్కమ్ వాళ్ళది ఇంప్రూవ్ చేయాలంటే టూరిజం ఒకటి మనకు తెలుసు, కానీ ఓవర్ యూజ్ టూరిజం కూడా చేయకూడదు. సో దీస్ 5 డిస్ట్రిక్ట్స్ వాళ్ళ డెవలప్మెంట్, ఎందుకంటే కొన్ని విలేజెస్ అయితే సాయి గారు ఒక 30-40 కిలోమీటర్లు పోతే ఒక 5 ఇల్లు కనిపిస్తుంది మీకు, మీకు తెలుసు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కొన్ని కొన్ని టైంలో బండి బోర్డు నడుపుతుంటే పోతే ఒక 30 కిలోమీటర్ దాకా ఒక బండి కనిపించదు మనకి, సడన్ గా ఒక ఆర్మీ ట్రక్ వస్తుంటుంది ఒకటి ఒకటి, అది ఆర్మీ ట్రక్స్ వస్తాయి కూడా. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కూర్చొని హైదరాబాద్ లాంటి మనం రోడ్ మీద దిగంగానే నుబ్ర వ్యాలీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, నుబ్ర వ్యాలీకి వెళ్ళాలంటే ఖర్దుంలా పాస్ దాటి వెళ్ళాలి. ఆ పాస్ వింటర్ వచ్చింది అని అంటే అసలు పాస్ దాటడం అసాధ్యం అయిపోయేది. ఇటువైపు డెంచోకి వెళ్ళాలన్నా కూడా అదే పరిస్థితి. సో వాళ్ళకైతే వింటర్లో అసలు రేషన్ ఏమి దొరికేది కాదట, తినడానికి ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే రైస్ స్పెషల్, నేను అక్కడ అడిగాను, మీరు బిలీవ్ చేయరు, నేను అక్కడ ఉన్న హోటల్లో వారం ఉన్నాను అక్కడ, ఆ హోటల్లో డైలీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ. నేను అడిగాను, బాబు మేము అక్కడి నుంచి వచ్చి ఇడ్లీ దోశ తింటాం, ఇక్కడదేమి తినొచ్చు అంటే, మాకు ఇప్పుడు రైస్ చాలా వస్తుంది సార్, రైస్ చాలా వస్తుంది మాకు, రైస్ రేషన్లో మస్తు వస్తుంది రైస్, ఏం చేయలేక ఏం తెలియదు ఏం చేయాలని చెప్పేసి మేము వాడుకుంటున్నాం రైస్ అని. ప్రీవియస్లీ ఈ రైస్ మనాలి నుంచి రావాల్సి వస్తుంది, చాలా డిఫికల్ట్ ఉండేది. నౌ దే డైరెక్ట్లీ గెటింగ్ ఇట్ బై ఐదర్ బై ఫ్లైట్ ఆర్ బై ట్రక్స్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు కాస్ట్ కూడా తగ్గింది. అండ్ ఈ ప్రధానమంత్రి గారు ఫ్రీగా ఇచ్చే గ్రెయిన్స్లో ఇది కూడా రైస్ ఒక స్టేపుల్ ఫుడ్ అయిపోయింది ఇప్పుడు లే కార్గిల్ ఆ ఏరియాస్ మొత్తం కంప్లీట్లీ. కరెక్ట్ కరెక్ట్. సరి, ఒక హారిఫిక్ అంశాలకు సంబంధించినటువంటి తీర్పు వచ్చింది అజ్మీర్ రేప్ కేసుకి సంబంధించి. రేప్ అనే కంటే అది సీరియల్ రేప్స్, ఒక రకంగా చెప్పాలంటే 100 పైచీలకు మహిళలపైన ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేశారు. నిజానికి ఇది ఆ చిష్తీలు వాళ్ళు ఆ అజ్మీర్ దర్గాకి లింక్డ్ మనుషులే వీళ్ళంతా నిజంగా కూడా. 32 సంవత్సరాల కొట్లాట ఇది, 32 సంవత్సరాల నుంచి 89 to 92 మధ్యన సార్ సబ్జెక్ట్ కరెక్ట్.
ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సో 32 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఒక ఆరుగురికి మొన్న లైఫ్ సెంటెన్స్ ఇస్తూ, అంటే జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది, అజ్మీర్ కోర్టు తీర్పిచ్చింది పోక్సో చట్టానికి సంబంధించి. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా, అసలు ఇంత దారుణాతి దారుణంగా చేస్తున్నా కూడా వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి, వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగడానికి 32 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని సాయి గారికి మైనారిటీ అపీస్మెంట్ లో బిగ్గెస్ట్ గేమ్. అంటే దీంట్లో ఉన్న ఇప్పుడు లేటెస్ట్ సెంటెన్స్ చేసిన వాళ్ళ పేర్లు చదువుతాను అంటే ఇంకేం చెప్పాను నేను, వాళ్ళ పీపుల్ కెన్ అండర్స్టాండ్. నఫీస్ చిస్తి, నసీం చిస్తి, ఇక్బాల్ భట్, సలీం గనీ చిస్తి, సోహెల్ గనీ చిస్తి అండ్ సయ్యద్ జమీర్ హుసేన్, వీళ్ళు ఆరుగురు. ఇప్పుడు దీనికన్నా ముందు 18 మందిని కన్విక్ట్ చేశారు. ఓకే, 32 సంవత్సరాలు మీరు చెప్పారు. యాక్చువల్లీ చాలామంది దీని నుంచి బయటపడ్డారు, ఎందుకంటే చాలామంది మహిళలు, అమ్మాయిలు ఎస్పెషలీ, వాళ్ళు హాస్టైల్ అయిపోయారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు తట్టలేకపోయారు. వాళ్ళ పెళ్లి కావాలి, వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి పెళ్లి అవుతుందో లేదో ఆ భయం, వాళ్ళకి ఫ్యామిలీస్ హిస్టరీ అది కాకుండా. అప్పుడు కూడా కొన్ని అమ్మాయిలు, ఇప్పుడు వాళ్ళు 32 ఇయర్స్ తర్వాత వాళ్ళు మహిళలు అయిపోయారు, వాళ్ళు దే బికమ్ ఏజ్ నౌ, దే హ్యావ్ స్టూడ్ ద గ్రౌండ్ అండ్ గేవ్ ఎవిడెన్స్. ఈ కేసు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం, ఈ రాహుల్ గాంధీ ఇంత మాట్లాడతాడుగా, ఒక వర్డ్ చెప్తున్నాడు దీని గురించి. మన ప్రేక్షకులు కూడా చెప్తాను, నేను సాయి గారు కూడా చెప్పాను, ఇప్పుడు మనం దీని మీద ఒక స్టోరీ చేయాలి, మన ఇక్కడున్న ప్రేక్షకులు తెలియాలి దిస్ కేసు, అజ్మీర్ రేప్ కేసు ఏంటి అనేది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హొరిఫిక్ రేప్ కేసు. వీళ్ళందరూ గుజరాత్ రైట్స్, గుజరాత్లో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పారు. కానీ ఇది ఈ పర్టికులర్ కేసులో అమ్మాయిల్ని, చాలామంది వందలాది అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిలు తీసుకెళ్ళి రేప్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసి చేసిన మనుషులు వీళ్ళు. చికెన్ ఫార్మ్స్కి అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి బీర్లు దాగిపిచ్చి చేసిన పని. అండ్ దట్ టు వాట్ చిస్తి ఫ్యామిలీ. మన అందరు అజ్మీర్ దర్గా అని పోతాం చాలామంది, చిస్తి అనగానే అదో పెద్ద ఇక్కడ వాళ్ళే. సో వీళ్ళు చేసిన పనికి, సో డెఫినెట్లీ దీనికి పెద్ద స్టోరీని సాయి గారు, హౌ దేవర్ ఎంటైస్డ్, వాళ్ళని ఎట్లా పట్టుకున్నారు, అమ్మాయిలను ఎట్లా క్యాల్కులేట్ చేసుకొని తీసుకున్నారని చాలా టఫ్గా ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ జరిగిన కోర్టు వర్డిక్ట్ మనం చూస్తున్నాం, 20th రోజు వచ్చిన దీన్ని పాస్కో, అక్కడున్న పాక్సో కోర్టు ఇది ఇచ్చినారన్నమాట. దాంట్లో ఆరుగురు వీళ్ళకి నేను చెప్పిన పేర్లు, ఇప్పుడు వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అది కాకుండా ఈ 16 రేప్ సర్వైవర్స్ ఉన్నారు, 16 ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చారు, వాళ్ళకి 7 లక్షల రూపాయలు సహా ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఎందుకు దీంట్లో కూడా 16లో 13 మంది హాస్టైల్ అయిపోయారు, అంటే దే రిఫ్యూజ్ టు గివ్ ఎవిడెన్స్. అప్పుడు కూడా కోర్టు ఏం చెప్పారంటే వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వండి, ఏం కాదు, బికాజ్ దే అండర్గోన్ ద ట్రామా, రేప్ ట్రామా. సో ఈ డెఫినెట్లీ వీళ్ళు ఏం చేశారు సాయి గారు, వీళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ ఉండే, అందరు సరెండర్ చేయలేదు ఒకటేసారి, ఒక్కొక్కరికి సరెండర్ చేశారు. అప్పుడు ఏమైపోతుందో, ఒక్కరు సరెండర్ చేసినప్పుడు కోర్టు కేసు అంతా, హియరింగ్ అంతా అయిపోయిన తర్వాత కొత్త ఒక్కడు వచ్చి సరెండర్ చేస్తాడు. అప్పుడు డిఫెన్స్ లాయర్స్ ఏం డిపెండ్ చేస్తారంటే మాకు మళ్ళీ కేసు రీఓపెన్ చేయమంటున్నారు, మళ్ళీ కేసు స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది, ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ కావాలి, ప్రాసిక్యూషన్ వాళ్ళది పెడతారు. అదంతా అయిపోయి ఆల్మోస్ట్ క్రేస్ క్లోజ్ అయినప్పుడు ఇంకొకటి వస్తాడు బయటికి, వచ్చి సరెండర్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అప్పుడు మళ్ళీ మొదలై దానికి 32 సంవత్సరాలు తీసుకుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న సంవత్సరాలు కూడా అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. అండ్ ఫైనల్లీ అది ప్రాసిక్యూటర్ని మెచ్చుకోవాలి సాయి కాదు, దీనికైతే ఉన్న 30 విక్టిమ్స్ అంటారు, కానీ నా అంచనా ప్రకారం, నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం, మోర్ దెన్ 60 to 70 గర్ల్స్, యంగ్ గర్ల్స్ వర్ రేప్డ్ బై దిస్ చిస్తి ఫ్యామిలీ పీపుల్. వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలండి ఎప్పటి నుంచో, కానీ పొలిటికల్ విల్ లేకుండే. అందరు మనం అడుగుతుండవు మోదీ గారు ఏం చేశారు, మోదీ గారు ఏం చేశారు, ఇది మోదీ గారు ఏం చేశారంటే, దిస్ ఇస్ ద రిప్లై టు దాట్ దట్ హీ హాస్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే వీళ్ళు 1992లో ఈ స్కాండల్ ఫస్ట్ స్టార్ట్ అయింది సాయి గారు. అజ్మేర్లో ఒక న్యూస్ పేపర్, లోకల్ న్యూస్ పేపర్లో వచ్చిన స్టోరీ ఇది, వందలాది అమ్మాయిల ఫోటోలు, సెక్షువలీ ఎక్స్ప్లోయిటివ్ ఫోటో తీసి వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ మైనర్స్, మెనీ ఆఫ్ దెమ్ వేర్ మైనర్స్, వాళ్ళు తీసుకొని సర్క్యులేట్ చేసుకుంటున్నారు సిటీలో, అజ్మేర్ సిటీలో. అక్కడి నుంచి మొదలైన స్టోరీ ఇది. అప్పుడు దాకా అప్పటి నుంచి ఈ గర్ల్స్, ఈ 30 అమ్మాయిలు అని చెప్తున్నాం మనం, 16 అమ్మాయిల తర్వాత చార్జ్షీట్లో ఫైల్ అయింది వాళ్ళది, 213 డాక్యుమెంట్స్, 108 విట్నెసెస్, ఆ ప్రాసిక్యూషన్ మెచ్చుకోవాలి. ఈచ్ టైమ్ ద కోర్ట్ వాస్ ఆస్క్ టు ఓపెన్ ద కేస్ అగైన్. సో ఈ చిస్తి వాళ్ళు చేసిన పనికి డెఫినెట్ అక్కడున్న, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడీ ఈజ్ గిల్టీ, అంతా చిస్తి ఫ్యామిలీ గిల్టీ అని చెప్పట్లేదు, కానీ ఎందుకు నేషనల్ మీడియా దీని గురించి మాట్లాడలేదు, వచ్చినాయి పేపర్లు అక్కడ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మా తెలుగు మీడియా ఎందుకు మాట్లాడలేదు, అన్ని చిన్న చిన్న దానికి మాట్లాడతారు కదా వీళ్ళు, ఎందుకు ఇక్కడ మాట్లాడలేదు, వై వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్, ఎందుకు రాహుల్ గాంధీ ట్వీట్ చేయట్లేదు దీని గురించి, దట్ ఐ వెల్కమ్ ద జడ్జ్మెంట్ అని చెప్పేసి. ఇది డెఫినెట్లీ, ఎందుకంటే సేమ్ థింగ్,
ఈ 2018 సోహెల్ గనీ వచ్చాడు, అరెస్ట్ అయిపోయింది, కేసు మళ్ళీ మొదలైంది. దాని తర్వాత ఇంకోటి వచ్చిండు 2018 తర్వాత 2020లో ఇంకోటి దొరికిండు, వాడు మళ్ళీ సరెండర్ మళ్ళీ స్టార్ట్ అయింది. దిస్ ఎంటైర్ థింగ్ రిపుల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని స్కాండల్ మీద. దేని డీటెయిల్గా నేను చదివాను కూడా, కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీ ఆల్సో బికమ్ టైర్డ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈ చెప్పినట్టు సర్వైవర్స్ ఏం చేస్తారు సాయి గారు? కరెక్ట్, ఆలోచించండి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఆలోచించండి. ఈ అమ్మాయిలది ఇన్ని సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ దిస్ అ క్లోజర్, నా ఇంగ్లీష్లో అంటారు క్లోజర్ ఉంది, ఒక లీగల్ క్లోజర్ ఒకటి జరిగింది, కానీ ఎమోషనల్ క్లోజర్ జరగలేదు ఇంకా. అండ్ దాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, జరగాల్సిందే అది. అండ్ దిస్ కేస్ హెస్ ప్రూవ్డ్, మనం ఎప్పుడు చెప్తుంటాం గుజరాత్లో బిల్కీస్ బాను అది ఇది అని చెప్తాం, కానీ ఒక్క కేసు తీసుకొని ఇంత గొడవ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ దాకా కాంగ్రెస్ పోనివ్వండి, కమ్యూనిస్ట్ పోనివ్వండి, ముస్లిం లీగ్ పోని, ఇక్కడ ఓవైసీ ఏం చేస్తున్నాడు, ఎందుకు మాట్లాడలేదు ఈ కేసు గురించి? ఇది అడగాల్సింది మన ప్రశ్న సాయి. కరెక్ట్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం ఇది. రేవంత్ రెడ్డి మొన్న కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో, కవిత బెయిల్ రావడానికి బీజేపీ బీఆర్ఎస్ల మధ్య బంధమే కారణము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై సుప్రీంకోర్టు స్పందించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవి విశ్వనాథన్ల ధర్మాసనం వాళ్ళు రెస్పాండ్ అయింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ వీళ్ళిద్దరు విషయాల్లో మేము ఇంటర్వ్యూన్ కాకూడదు అని చెప్తూ ఉంటారు, బట్ మీరు లీగల్ ఆస్పెక్ట్స్ని వీటి విషయంలో మాత్రం, జుడిషియల్ ఫంక్షనింగ్ విషయంలో మీరు వేలు పెట్టకుంటే బెటర్, మీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుంటే బెటర్ అనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఇచ్చిన మాట. సో బేసికల్లీ చదువుతున్నాను, యాక్చువల్లీ వీ ఆల్వేస్ సే దట్ వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద స్పియర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఇది మన దగ్గర సాయి గారు, రేవంత్ రెడ్డి గారు ఒక్కటే కాదు, యాక్చువల్లీ కేసు ఆయనతో, ఈ కేసుతో సంబంధమే లేదు కవిత కేసుతో, ఆయన కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. ఒకటి ఆయన కేసు నడుస్తుంది క్యాష్ ఫర్ ఓట్ స్కామ్లో. అవును, ఆ కేసు అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఈ కామెంట్ అన్నిటిలో వచ్చింది అనమాట, ఎవరో మెన్షన్ చేశారు ఇలా అన్నాడని. 2015లో ఈయనేమంటాడు, అప్పుడు రేవంత్ రెడ్డి ఒక పిటిషన్ వేశాడు, ఈ ట్రయల్ తెలంగాణలో జరగకూడదు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఫేర్గా ఉండదు, ఇక్కడ మహారాష్ట్రలోనూ కర్ణాటకలో పెట్టండి అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అడగొచ్చు కదా, ఏ విట్నెస్ అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు ఆయన. అందరు హాస్టల్ అయిపోతారు, డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చినోడు, అందరు ఒకటే సైడ్కి వచ్చేసారు ఇప్పుడు. కానీ ఎవరైనా కానీ, ఇది మనం ఎప్పుడు అనుకుంటాం, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఒకరే కాదు, మిగతా వాళ్ళు కూడా చేశారు. వన్స్ యూఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, అక్కడే బీజేపీ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ సాయి గారు. బీజేపీ నేషనల్ లెవెల్ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళు కూడా, బండి సంజయ్ కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నో యూ షుడ్ నాట్ డూ ఇట్ బికాస్ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు, స్పెషలీ వెన్ సంబడి హెస్ బిన్ రిలీజ్, మీరు వెళ్ళి ఒక అలిగేషన్ ఇస్తున్నారు, ఏంటి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్య ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్య, అంటే యు ఆర్ సేయింగ్ సుప్రీంకోర్టు జడ్జుల్ని బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కవితని రిలీజ్ చేయించారని అదే అడిగారు. అదే, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ది ఆస్ అస్పర్షన్ ఆన్ ద జ్యుడిషియరీ షుడ్ నాట్ బి క్యాస్ట్ అన్నారు. సో ఇది అందరిది సైలోస్, మీడియా ఒక సైలోస్, ఫోర్త్ ఎస్టేట్ అంటాం మనం, జ్యుడిషియరీ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి, ఇదన్నీ మెయింటైన్, లెజిస్లేటర్ ఒకటి, ఇదన్నీ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. కానీ చాలా మటుకు సుప్రీంకోర్టు ఇంత పెద్ద మాటలు అంటున్నారు, కానీ లెజిస్లేచర్ చేసిన బిల్స్ని అన్ని కొట్టిపడేసిన సుప్రీంకోర్టు ఇది. సో దే ఆర్ నాట్ ఇంటర్ప్రిటింగ్ ద లా, దే క్రియేటింగ్ ద లా నౌ, దట్ ఇస్ ద మెయిన్ థింగ్. కానీ డెఫినెట్లీ రేవంత్ రెడ్డికి ఒక లెసన్ ఇది, అంటే ఏం కావాలంటే వాగకూడదు, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్. ఎవడో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, మీరు ఆడు చెప్తే ఇంకో మాట, కార్పొరేటర్ లెవెల్లో ఇంకోడు, ది ఆర్ చీఫ్ మినిస్టర్, మీరు చెప్పే ఒక్కొక్క మాటకి దాని యొక్క ఉల్లిపాయలు తీసి అనలైజ్ చేస్తున్నట్టు నెక్స్ట్ పీల్ తీస్తారు అక్కడ మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళు ఒక్కరే కాదు, ఎవరైనా కానివ్వండి. సో ఈవెన్ యూఆర్ మేకింగ్ అన్ అలిగేషన్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు కవితని రిలీజ్ చేశారంటే, దాట్ మీన్స్ మీరేమంటున్నారు బీజేపీ డైరెక్ట్లీ సుప్రీంకోర్టుతో ఇన్ఫ్లుయెన్స్ చేయించారని, దట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, దట్స్ వాట్ ద కోర్ట్ సెట్, కరెక్ట్, వి విల్ హోల్డ్ యూ ఇన్ కంటెంప్ట్, జైలు పంపిస్తాం మిమ్మల్ని. మహారాష్ట్ర ఒక బ్యూరోక్రటీ పంపించారు కంటెంప్ట్లో మొన్ననే, ఇట్స్ జస్ట్ 2 డేస్ బిఫోర్ పంపించారు వాళ్ళు. సో డెఫినెట్లీ యూ షుడ్ నాట్ మేక్ కమెంట్స్ లైక్ దిస్. ఇది మంచి ఒక లెసన్ ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్కి, ఎందుకంటే ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు, సౌండ్ బైట్లు చాలా పాపులర్. ఈ టెలివిజన్ మీడియం, ఎస్పెషలీ న్యూస్ ఛానల్, బ్రేకింగ్ న్యూస్ కల్చర్లో ఇది చాలా పెద్దది. కవిత రిలీజ్ అయింది, దాని తర్వాత ఈ వీళ్ళ స్టేట్మెంట్ ఏంటి, వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి, ఇప్పుడు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఈవెన్ ద ఛానల్స్ విల్ బి హెల్డ్ గిల్టీ ఆఫ్ కంటెంప్ట్, ఎందుకంటే యూ ఆల్సో ప్రొవోకింగ్ దాట్, మీరు వాళ్ళు చెప్పారని కాదు, మీరు టెలికాస్ట్ చేశారు అది, సో యూఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ, మీ లైసెన్స్ పోవచ్చు దానికి.
సో డెఫినెట్లీ మీరు చెప్పినట్టు జస్టిస్ గవాయ్, జస్టిస్ మిశ్రా అండ్ విశ్వనాథన్ గారు చెప్పిన దాని ప్రకారం డొమైన్ చాలా క్లియర్. యూ మెయింటైన్ ద డొమైన్, ఎగ్జిక్యూటివ్ సపరేట్, లెజిస్లేచర్ సపరేట్, మనం అది మెయింటైన్ చేసుకుంటాం. మీరు మా మీ దాంట్లో కాలు పెట్టాం, మీ మా దాంట్లో కాలు పెట్టకండి, ఇది మెయిన్ అన్నమాట. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు యూ షుడ్ నాట్ మేక్ సచ్ స్టేట్మెంట్స్. అండ్ ఇప్పుడు ఈ కేసు అయితే ఆయన కేసు అయితే వాయిదా పడ్డది 2 సెప్టెంబర్. అండ్ డెఫినెట్లీ ఈ సైడ్ యూనో స్టేట్మెంట్, ఇన్ఫాక్ట్ ముకుల్ రోత్గి అండ్ సిద్ధార్థ్ లూత్రా వేర్ అపియరింగ్ ఫర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి సిద్ధార్థ్ లూత్రా ఛార్జెస్ సమ్ 20 lakhs పర్ హియరింగ్. ఓకే, ఈయన కూడా తక్కువ కాదు ముకుల్ రోత్కి, ఆయన కూడా 20-25 lakhs తీసుకుంటాడు పర్ హియరింగ్కి, పర్ హియరింగ్. సో ఎవరు ఇస్తున్నారు డబ్బులు రేవంత్ రెడ్డి కేసుకి అనేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఆ బిల్లింగ్ చూస్తేనే తెలిసిపోతుంది అది అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారా, రేవంత్ రెడ్డి పర్సనల్గా ఇస్తున్నారా, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో దట్ సార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ బై అ సీఎం మైట్ క్రియేట్ అన్ అప్రహెన్షన్ ఇన్ సంబడీ. ఈవెన్ కవిత కూడా కోర్టు రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ప్రొసెషన్ తీస్తే యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద విట్నెసెస్. మీరు ఇండైరెక్ట్గా యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద విట్నెసెస్. ట్రూ, మీరు బెయిల్ వచ్చింది, చుప్చాప్ వచ్చి హైదరాబాద్లో ఉండండి, మీరు ఊరేగింపు దిగడము, పోస్టర్లు పెట్టడము, బ్యానర్లు పెట్టడము, యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద విట్నెస్. రేపు ఆ విట్నెస్ భయపడతాడు వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసారు, అది ఇంకోటి. బట్ ఈవెన్ షీ షుడ్ బి బికాస్ బెయిల్ ఇచ్చారు, షీఈస్ నాట్ బీన్, వీళ్ళు చేస్తారు పండుగ చేస్తుంది చూస్తే గెలిచింది, ఏం గెలిచింది, కేసు ఇంకా కాలేదు, ఇంకా కేసు నడుస్తుంది, ఇంకా యూ హావ్ ఓన్లీ గాట్ బెయిల్. రాహుల్ గాంధీ కూడా అదే కదా, 420 కింద బెయిల్ వచ్చింది ఆయనకి, 420 కేసులో చీటింగ్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదో మేము కేసు గెలిచేసాం, కేసు కాలేదు బాబు, ఇంకా నడుస్తుంది కేసు అది. సేమ్ విత్ హెర్ ఆల్సో, కేజ్రీవాల్ ఇంకా జైల్లో ఉన్నాడు. అవును, ఇదే కదా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. కోర్టు మీకు బెయిల్ ఇచ్చినప్పుడు విత్ కండిషన్స్ ఇస్తారు, పాస్పోర్ట్ సరెండర్ చేయండి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయండి, కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్, అన్నీ చెప్తారు. ఇట్స్ ఓన్లీ బెయిల్, బికాస్ బెయిల్ అండ్ స్పెషలీ షీన్స్ ఈజ్ అ లేడీ, కోర్టు క్లియర్ చెప్పింది, బికాస్ ఈజ్ అ లేడీ వీఆర్ టేకింగ్ అ కన్సిడరేషన్ అండ్ గివింగ్ అర్ అ బెయిల్. దానికో అదే కేసులో అక్యూజ్డ్ ఉన్న కేజ్రీవాల్ ఇంకా జైల్లో ఉన్నాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. కరెక్ట్, కరెక్ట్. సో నెక్స్ట్ టైం మీడియా కూడా ప్రశ్నలు అడిగేటప్పుడు చూసి అడగాలి, కానీ మన దగ్గర ఆ క్వాలిటీ లేరు మీడియా వాళ్ళు. అట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు, దే ఓన్లీ మైక్ పెట్టేసి ఒక మైక్ కెమెరా ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు అనేది ఒక యాటిట్యూడ్ ఉంది. అది మన నాట్ జస్ట్ తెలుగు, అన్ని రీజనల్ ఛానల్స్లో ఇదే సేమ్ ప్రాబ్లమ్ ఉంది సాయి గారు. కరెక్ట్. అండ్ ఇంకొక వైపు సుప్రీంకోర్టుకి సంబంధించింది అండ్ కోర్టులకు సంబంధించింది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. లేట్ చేయడం, తారీఖ్ పే తారీఖ్ మనం చాలా నేషనల్ రౌండ్ అప్లో డిస్కస్ చేశాము. సో దాని మీద ఒక నంబర్ వచ్చింది సార్, 83,000 కేసులు ఈ రోజు సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్నాయంట. 83,000 కేసులు, ఇది హైయెస్ట్ ఎవర్ అంటున్నారు. ఈ హైకోర్టులకైతే చెప్పనక్కర్లేదు, హైకోర్టులలో ఉన్న కేసులు ఇప్పుడు 4.5 కోట్ల కేసులు. ఆలోచించండి, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు, వాట్స్ హ్యాపెనింగ్ అసలు నిజానికి? తారీఖ్ పే తారీఖ్ అన్నారు కదా, ఎవరు సన్నిధియాల తారీఖ్ పే తారీఖ్ పే తారీఖ్ తారీఖ్ పే తారీఖ్. సాయి గారు, మనం అనుకుంటాం ఈ జడ్జిలు వెకేషన్ తీసుకుంటారు, సమ్మర్ వెకేషన్ తీసుకుంటారు, వింటర్ వెకేషన్ తీసుకుంటారు, దివాళీ వెకేషన్ తీసుకుంటారు, మరి హోలీ వెకేషన్ తీసుకుంటారు, పూజా వెకేషన్ తీసుకుంటారు. ఇది జస్టిస్ చంద్రచూడ్ గారు అయినప్పుడు ఒక నెల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన కలిసి కొన్ని జడ్జిలు కూడా ఇచ్చారు, మేము పని చేస్తాం, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీలాంటి కూర్చొని టీవీ చూడడం, మేము నెక్స్ట్ డే కేసులు చూసుకుంటాం, మేము దాన్ని స్టడీ చేస్తాం, మేము అది కాకుండా జడ్జ్మెంట్స్ డిక్టేట్ చేస్తాం, మేము వీకెండ్స్ అంతా మేము ఇలాగ ఫ్రీ కూర్చోం, మేము 4 గంటలకు ఇంటికి వెళ్ళాం, అదని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అగ్రీడ్, నో ప్రాబ్లం. కానీ 83,000 సాయి గారు, ఆల్మోస్ట్ 30,000 కేసులు లాస్ట్ 1 ఇయర్లో వచ్చింది, 33% కేసులు లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన కేసులు. వీళ్ళు క్లియర్ చేసిన కూడా అంతే ఆల్మోస్ట్, అంటే క్లియర్ చేస్తే ఇది ఎట్లయిపోయిందంటే ఒక బకెట్ నీళ్ళు నింపిన తర్వాత అదే బకెట్లో మళ్ళీ ఖాళీ చేస్తున్నారు, మళ్ళీ నింపుకుంటున్నారు, ఇది నడుస్తుంది. 33% మీరు కేసులు డిస్పోజ్ చేసినప్పుడు అదే 33 మళ్ళీ మీరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే కపిల్ సిబల్ వస్తాడు, అభిషేక్ మను సింఘ్వి వస్తాడు, దుష్యంత్ దావే గారు వస్తారు, ఇందిరా జయసింగ్ వస్తారు, ప్రశాంత్ భూషణ్ వస్తారు, వీళ్ళు వచ్చి పిటిషన్లు వేయడమే వేయడం, ఇలా పనేది కాదు. ఎందుకంటే వాళ్ళు లక్షలు వస్తాయి వాళ్ళకి ఫీజు, సిబల్కి అయితే 30-40 లక్షలు వస్తాయి ఒక హియరింగ్కి. సో అట్లాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు డెఫినెట్లీ యుఎస్ మోడల్ స్టడీ చేయాల్సింది. ఇంకోటి ఈ అడ్జర్న్మెంట్స్, అది మన భారత్ న్యాయ సంచికలో కొత్త దాంట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ వచ్చింది సాయి గారు, నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ ఎంత తీసుకొచ్చారు, ఒట్టిగా తారీఖు పై తారీఖు తీసుకుంటారు. వాళ్ళ అడ్వకేట్ రాలేదు, పోస్ట్పోన్ నెక్స్ట్ ఇయరింగ్. ఎప్పుడు నెక్స్ట్ ఇయరింగ్? 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత. పాపం ఆయన లిటికెంట్ ఏమో తంజావూరు నుంచో లేకుంటే ట్రివాండ్రం నుంచో వచ్చి ఉంటాడు, ఆయన ట్రైనో ఫ్లైటో తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పోవాల్సింది, హియరింగ్ లేదు, అయిపోయింది. జడ్జెస్ కూడా ఆలోచించాలి, ఎందుకంటే మనం మాట్లాడే ఫస్ట్ లోవర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం సాయి గారు.
ఫర్గెట్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఉంటుంది ఫైనల్ అప్పీల్, కోర్ట్ ఆఫ్ అప్పీల్ అంటారు కదా. లోవర్ లెవెల్లో మీరు చూడండి 4.5 crore కేసెస్ అయ్యారు, అండ్ దిస్ ఇస్ ఓన్లీ ట్రయల్ కోర్ట్స్, యూఆర్ నాట్ స్పీకింగ్ అదర్ కోర్ట్. ట్రయల్ కోర్టులో ఉన్న కేసులు 4.5 crore. నెక్స్ట్ 100 సంవత్సరాలు అంటే 200 సంవత్సరాలు పనిచేస్తే కూడా కేసులు పోవు. అప్పుడు దాకా లిటిగెంట్ ఉండడు, అక్యూజ్డ్ ఉండడు, డిఫెండెంట్ ఉండడు, ఎవడు ఉండడు. వాళ్ళు సెకండ్ థర్డ్ జనరేషన్ కూడా వచ్చేస్తారు, కేసులు నడుస్తూనే ఉంటాయి. దేర్ హ్యాస్ టు బి సమ్ స్టాప్ టు దిస్ సైగర్. మన అదాలత్లు పెట్టుకున్నాం, కరెక్ట్, చాలా మటుకు ప్రాబ్లం అదాలత్లో సార్ట్ అవుట్ అయిపోతుంది. ఆర్బిట్రేషన్ పెట్టుకున్నాము, అది మోస్ట్లీ ఇండస్ట్రియల్ సైడ్లో వస్తుంది, ఎకనామిక్ సైడ్లో వస్తుంది. హైదరాబాద్లో స్టార్ట్ చేయడానికి సుప్రీంకోర్టు అప్పుడు జస్టిస్ రమణ ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు, అది ఏమైందో తెలియదు. సుప్రీంకోర్టు కొన్ని కోర్సులు సింగపూర్ ఆర్బిట్రేషన్ తీసుకుంటారు, ఆర్బిట్రేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కోర్టుకి వెళ్తారు. అది కాకుండా ఫ్యామిలీ కోర్ట్స్ ఉంది మన దగ్గర, డివోర్స్ మ్యాటర్స్ మిగతా దానికోసం. కానీ కొత్త కేసులు వస్తూ ఎందుకు పోతుందంటే మన అన్నిటికీ మనం కోర్టుకి వెళ్తాం. వీ డోంట్ ట్రై ఫర్ అ నెగోసియేషన్, ఒక అమికబుల్ సెటిల్మెంట్కి రావు మనం. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే కూడా అదే కోర్టుకి వెళ్తారు వాళ్ళు. ఇంకా ఒక సింపుల్ ట్రాఫిక్ అఫెన్స్ అది కూడా కోర్టుకి వెళ్తారు, మళ్ళీ దాని మీద తారీఖు పై తారీఖు, ఒకటి రాడు ఒకటి వస్తాడు, ఒకటి రాడు ఒకటి వస్తాడు. ఈ సీ ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు లాయర్స్. లాస్ట్ టైం పెద్ద నాకు చాలామంది కామెంట్ చేసి కంప్లైంట్ చేసి, సురేష్ గారు మీరు అందరు లాయర్ని తిట్ట, అందరు లాయర్ని తిట్టట్లేదు, కానీ మీరు కూడా మీ క్లయింట్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఇవ్వాల్సింది. వాడు పాపం మున్సిఫ్ కోర్టులో ఓడిపోయిన కేసు మనం హైకోర్టుకి వెళ్దాం, నేను గెలిపి చూపిస్తాను నేను అంటాడు, పాప ఆయన బిలీవ్ చేస్తాడు, మళ్ళీ లక్షల ఖర్చు. ఎందుకంటే ఏదో స్థలం ఉంటుంది, ఏదో ప్రాపర్టీ ఉంటుంది, ఆయన అనుకుంటాడు సరే అది రేపు గెలిస్తే పైసలు నాకు వస్తాయి కదా, ఈ 5 లక్షలు ఇక్కడ పెట్టినా కదా ఏం కాదని చెప్పేసి, కానీ అది నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ అడ్జర్న్మెంట్స్, ఈ అడ్జర్న్మెంట్స్ యూఎస్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్ షుడ్ బి మినిమం, అండ్ జడ్జెస్ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయ్యారు. నెక్స్ట్ యూజ్ ఐటీ, చాలా మటుకు ఇన్ఫర్మేషన్ టెక్ మనం చూస్తాం, సుప్రీంకోర్టు లైవ్ హియరింగ్స్లో చూస్తుంటాం మనం, దే లుకింగ్ అట్ ల్యాప్టాప్స్, వాళ్ళ సిస్టమ్ మీద డెస్క్టాప్ కంప్యూటర్స్ మీద చూస్తున్నారు, వాళ్ళు మానిటర్స్ మీద చూస్తున్నారు. అది కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా అప్లోడింగ్ జరుగుతుంది, రాత్రి ఒకసారి 12 గంటలకు అప్లోడ్ చేస్తున్నారు కోర్ట్ జడ్జ్మెంట్స్ అంతా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. లేకుంటే 200 పేజీలు ఎవడు కూర్చొని చదువుతాడు ప్రింట్అవుట్ తీసిన తర్వాత. సో టు సుప్రీంకోర్టు హ్యాస్ టు రియలైజ్, వాళ్ళు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని పిలిచి, పోలీస్ డీజీపీని పిలిచి, చీఫ్ సెక్రటరీని పిలిచి, మీరు అది చేయట్లేదు, మీరు ఇది చేయట్లేదు అని చెప్పే ముందు యూ షుడ్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. మీరేం చేశారు, మీ రిపోర్ట్ కార్డ్ ఎక్కడ ఉంది, మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మీరు 83,000 కేసులు ఎందుకు ఉంది, మీరు దానికి 40,000 ఎందుకు చేయలేకపోతున్నారు, మీరు రాత్రి పగలు కూర్చోండి డిస్పోజ్ చేయండి కేసెస్ని, అది చేయరు. కేసెస్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ అన్నారు, ఫస్ట్ 91 అనుకుంటా ఫస్ట్ టైం అది పెంచింది, అది ఒకటి 2009లో, సారీ అది 26 నుంచి 31 చేశారు, మళ్ళీ దాన్ని పెంచారు 31 నుంచి 34 చేశారు 2019లో, 10 సంవత్సరాల తర్వాత. కానీ ఇప్పుడు కూడా సరిపోవట్లేదా మీకు జడ్జులు? ఇంకోటి వీళ్ళ సెలక్షన్, ఈ కొలీజియం సిస్టమ్, దాట్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ సిస్టమ్. కరప్ట్ అంటే ఐఎమ్ నాట్ మీనింగ్ కరప్షన్ దాట్ వే. 4 కూర్చొని డిసైడ్ చేస్తున్నారు, కరెక్ట్? ఏ బిజినెస్లో, ఏ ఆర్మీలో 4 జనరల్స్ కూర్చొని డిసైడ్ చేస్తారండి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతారని? లేకుంటే రేపు 4 ఇంజనీర్లు కూర్చొని మా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇన్ని సెలెక్ట్ చేసుకుంటామని చెప్తారా? అది గవర్నమెంట్ ప్రెరోగేటివ్. వీళ్ళేమంటున్నారు గవర్నమెంట్ వాళ్ళ మనుషులు పెట్టుకోవాలి. యూఎస్లో నడుస్తుందా? యూఎస్లో ఆల్ ద జడ్జెస్, మెయిన్లీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ ఆల్ అపాయింటెడ్ బై పార్టీస్, నాట్ ఈవెన్ గవర్నమెంట్. అక్కడున్న పొలిటికల్ పార్టీ డిసైడ్ చేస్తున్నారు. డెమోక్రాట్స్ అంటే డెమోక్రాట్ జడ్జెస్ కూర్చుంటారు సుప్రీంకోర్టు, అండ్ దే డూ నాట్ రిటైర్ ఇన్ యూఎస్. చనిపోయిన దాకా ఉంటాడు, లేకుంటే వాడు ఇడిచిపోతే ఇడిచిపోతాడు అంతే, దే గో ఆన్ ఫర్ ఎవర్. ఇక్కడ లాంటి రిటైర్మెంట్ లేదు వాళ్ళకి. సో దే ఆర్ కాల్డ్ రీగన్ టైంలో ఉన్న జడ్జు, ఓకే, ఒబామా టైంలో ఉన్న జడ్జు, ఒబామా జడ్జ్ అంటారు ఆయన్ని, ఈయన డెమోక్రాట్ రిపబ్లికా అది ఇదని కొట్టుకుంటాను. సో దిస్ హ్యాస్ టు స్టాప్ సాయిగారు. సమ్వేర్ అలాంగ్ ద వే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా, వాళ్ళు ఇంతమందిని తిట్టినప్పుడు, వాళ్ళంతమంది పనిష్ చేస్తున్నప్పుడు, వాళ్ళ వైపు కూడా చూసుకొని దే హ్యావ్ టు కాల్ ఫర్ యూనో ఎ కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ద సిస్టమ్. ఇంకోటి వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వీళ్ళు అసెట్స్ అందరు డిస్క్లోజ్ చేయలేదు ఇప్పుడు దాకా. సుప్రీంకోర్టు అందరిని అంటారు మీ అసెట్స్ ఎక్కడ, ఎలక్షన్ కమిషన్ టైంలో ఎలక్షన్లో ఫైల్ చేస్తారు, దాన్ని స్క్రూటనైజ్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ కొన్ని పిటిషన్స్ని, ఎవరు సుప్రీంకోర్టు, మీ అసెట్స్ ఎక్కడ పోయిందండి? యూఆర్ సపోజ్ టు డిక్లేర్ యువర్ అసెట్స్ యాజ్ పర్ లా, అంతే. యూఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, యాజ్ పర్ రూల్స్ దే ఆర్ సపోజ్ టు డిక్లేర్. చేయట్లేదు, చాలామంది చేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకు భయపడుతున్నారు మీరు? యువర్ హ్యాండ్స్ షుడ్ బి క్లీన్, అది చాలా ఇంపార్టెంట్, రైట్? సార్ యాక్చువల్లీ ఇక చివరి టాపిక్ ఇది, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజన వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు, టుడే వి మార్క్ ఎ మొమెంటస్ అకేషన్, 10 ఇయర్స్ ఆఫ్ జన్ధన్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద బెనిఫిషరీస్ అండ్ కాంప్లిమెంట్స్ టు ఆల్ దోస్ హూ వర్క్ టు మేక్ దిస్ స్కీమ్ ఎ సక్సెస్.
సో నిజానికి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అని అంటే గనక మలిదశ ఆర్థిక సంస్కరణలు, మోదీ హయాంలో జరిగిన ఆర్థిక సంస్కరణలు అంటే గనక దాంట్లో తొలి అడుగు జన్ధన్ అంటారు, జన్ధన్ అకౌంట్లు తొలి అడుగు. ఆ తర్వాత డిమానిటైజేషను, జిఎస్టీ ఇంకా ఇవన్నీ వచ్చాయి తర్వాత. బట్ జన్ధన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రోజు 10 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ అయిన రోజు ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ రోజు ఎట్లాంటి పరిస్థితి ఉంది ఒకసారి చెప్తారా సార్? దీన్ని జన్ధన్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పారు, జన్ధన్ యోజన, మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన, రాహుల్ గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ అని ఆయన పేరు పెట్టలేదు, ప్రధానమంత్రి ఎవరంటే ప్రధానమంత్రి అయితే కంటిన్యూ స్కీమ్ కంటిన్యూ అయింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు బ్రాడ్ టర్మ్లో, ఏంటంటే బ్యాంక్ అకౌంట్ మన దగ్గర చాలా తక్కువ ఉండే ఆ టైంలో. అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఒక పేదోడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా ప్రాబ్లమటిక్. 65 సంవత్సరాల తర్వాత కూడా యాక్సెస్ టు బ్యాంకింగ్ మన దగ్గర చాలామందికి లేకుండే, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియా అప్పుడు ఒక 100 కోట్ల పాపులేషన్ పెట్టి 120 పెట్టుకుందాం సాగర్, 160 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ లేదు ఆ టైంలో. 60 సంవత్సరాలు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు బ్యాంక్కి వెళ్తే భయపడతారు, బ్యాంక్లో వాళ్ళు డిపాజిట్ అడుగుతారు లేకుంటే మినిమం బ్యాలెన్స్ అడుగుతారు. ఇవి రాజీవ్ గాంధీ గారు చెప్పిన స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ రూపాయి ఢిల్లీ నుంచి పంపిస్తే, ఎందుకంటే అప్పుడు క్యాష్ సిస్టమ్ ఉండే, రూపాయి ఢిల్లీ నుంచి పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ త్రూ పంపిస్తే 100 రూపాయలు పంపిస్తే 15 రూపాయలు చేరుకుంటుంది, లేకుంటే ఆయన చెప్పిన రూపాయి పంపిస్తే 15 పైసలు చేరుకుంటుంది. ఇది స్టేట్మెంట్ ఆలోచించి, అంటే 85 పైసలు కొట్టేస్తున్నారు రాష్ట్రంలో, స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ కరప్షన్ ఆఫీషియల్స్ కానీ బ్యూరోక్రసీ కానీ ఎవరో కొట్టేస్తున్నారు. అంత పేదోళ్ళు కూడా తెలియదు, వాడు ఇస్తున్న అమౌంటే నా అమౌంట్ అనుకుంటాడు, తెలియదు వీళ్ళకి. అది ఏదైనా ఉండొచ్చు, స్కాలర్షిప్ నుంచి రైట్ ఆఫ్స్, లోన్ రైట్ ఆఫ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మోదీ గారు వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకొచ్చిన తర్వాత జన్ధన్ యోజన. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, మా ఇంట్లో మా పని మనిషి ఉంది, ఆమెకు జన్ధన్ యోజన ఉండే, వాళ్ళ భర్తకి ఆయన కూలి పని చేస్తుండే, ఆయన సడన్గా ఒక ఫార్మల్ జాబ్ ఒకటి వచ్చింది. ఆయన ఏమన్నారు, నాకు బ్యాంక్ అకౌంట్ కావాలి సార్, అది మా కంపెనీ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు అని చెప్పారు. నేను చెప్పాను, నో ప్రాబ్లం, మీరు వెళ్ళి పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది మా ఇంటి ఎదురుగానే అల్వాల్లో, అక్కడ వెళ్ళి తీసుకోండి అని చెప్పాను. వెళ్తే వాళ్ళు తిప్పారు, చక్రం తిప్పారు, అక్కడ నువ్వు మినిమం 3000 తీసుకురావాలని చెప్పి. వాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది, సార్ ఇట్లా అంటున్నాడు. నేను ఫోన్ చేశాను ఆ మేనేజర్కి, ఏంటి సార్ జన్ధన్ యోజన అని చెప్పి, వీళ్ళు పేదోళ్ళు కదా, జన్ధన్ యోజన కదా అంటే, సార్ కరెక్టే సార్, నేను ఆర్బీఐకి ట్వీట్ చేశాను సాయి గారు, ఆర్బీఐ రెస్పాండెడ్ విత్ఇన్ 2 డేస్, ఆర్బీఐ రెస్పాండెడ్ అండ్ దీస్ ఫెలోస్ వర్ ఓకెన్ అప్. లాస్ట్లో ఇన్ని మళ్ళీ ఇంకా బొలారంకి అక్కడ పంపించి అకౌంట్ ఓపెన్ చేయించాను నేను, 0 బ్యాలెన్స్. ఇది మన అందరు చేయాల్సింది సాయి గారు, మన ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ ఎవరైనా కానీ, మా ప్రేక్షకులు కూడా చెప్తున్నాను, పేదోళ్ళు ఉంటే వాళ్ళకి దే ఆర్ ఎంటైటిల్డ్ టు దిస్ అకౌంట్. ఇప్పుడు కూడా 100% కవరేజ్ అని నేను చెప్పట్లేదు, మోదీ గారు చెప్తున్నారు కానీ ఐ స్టిల్ బిలీవ్ దర్స్ అ లాట్ ఆఫ్ గ్యాప్. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. సో ఈ జన్ధన్ యోజనలో మెయిన్గా సాయిగర్ ఈ కంప్లీట్ ఎవ్రీ సిటిజన్ టుడే, అంటే పేదోళ్ళకి తీసుకోండి, వాళ్ళకి దే ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దేర్ అకౌంట్స్. ఒక్కటే బటన్లో నేను 6000 మందికి 6000 కోట్లు పంచిపెట్టాను, మోదీ గారు చెప్పారు మన 6000 crores. కరెక్ట్. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న రైట్ ఆఫ్ చేసిన లోన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎట్లా చేశారండి, ఇదే జన్ధన్ యోజన అని చేశారు, అదే జన్ధన్ యోజన అకౌంట్స్ పంపించారు ఆయన. సో ఇది ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు బీజేపీ ఆర్ కాంగ్రెస్, ఇది ద ప్రాబ్లమ్ ఇస్ ఈ కరప్షన్ ఎండ్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ ఉండే, ఒకటే స్టెప్లో ఒక్కటే అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి క్రెడిబిలిటీ, అదే మనిషికి ఉందా అదే అకౌంటు, బికాజ్ ఇట్స్ లింక్ టు ఆధార్, ఆధార్తో లింక్ చేసినప్పుడు, ఎందుకంటే ఫేక్ మన దగ్గర ఎంఆర్ఐ గానే ఒక స్కీమ్ ఉంది సాయి గారు, దాంట్లో కరప్షన్ విపరీతంగా ఉండే, ఏంటంటే ఇక్కడ నుంచి బావి తవ్వి అక్కడ మట్టి వేస్తారు, రేపు అదే మట్టి తీసి బావి లోపలేస్తారు, ఇది ఎంఆర్ఐగా, బట్ ఇట్స్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ ద బేసిక్ ట్రాక్ బిహైండ్ ఇట్. ఇప్పుడు మారింది కొంచెం, అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు, ఒక లేకో లేకుంటే ఒక పాండో ఒక బావి తవ్వుతున్నారు, కరెక్ట్. కానీ వాళ్ళ పేమెంట్ కూడా ఒక్కొక్క దాంట్లో 10 మంది ఉన్నారు, అదే పేర్లతో 10 మందికి డబ్బులు ఇస్తున్నారు, ఇప్పుడు అందరిని పట్టుకున్నారు, బికాస్ ఇట్ హాస్ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ బయోమెట్రిక్. మనం రేషన్ చూస్తున్నాం, నేషనల్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద రేషన్ వస్తున్నది, అది కూడా విత్ బయోమెట్రిక్ నడుస్తుంది. మన జిహెచ్ఎంసీలో తీసుకోండి, ఎంతోమంది ఫేక్ దాని పేమెంట్ చేశారు వీళ్ళు స్వీపర్స్కి, అది ఎందుకంటే అది కూడా బయోమెట్రిక్ చేసినప్పుడు ఈ బయోమెట్రిక్ కూడా బీట్ చేశారు వీళ్ళు, దానికన్నా పెద్ద కిలాడీలు మన దగ్గర ఉన్న వాళ్ళు, సో అది కూడా చేశారు. సో డెఫినెట్లీ దిస్ పర్టికులర్ వన్, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే మనం అనుకుంటాం మనకు బ్యాంక్ అకౌంట్, ఓకే మనకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అని, కానీ పేదవాళ్ళ సంగతి ఏంటని మనం ఆలోచించాలి సాగారు, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మన సెల్ఫిష్ మోడ్లో ఉన్నప్పుడు వీ డోంట్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, కానీ అట్ వన్ స్ట్రోక్ మోదీజీ గారు చేసిన ఎన్నో స్కీమ్లు ఉన్నాయి, మనం ఒక 65-70 స్కీమ్లు ఉన్నాయి, కానీ ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ స్కీమ్లో వీళ్ళందరికీ హీ హాస్ గివెన్ దమ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. కరెక్ట్. ఒక డిగ్నిటీ ఇచ్చారు, నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది,
నాకు బ్యాంక్ అకౌంట్ నాకు డబ్బులు వచ్చి పడుతుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన డిస్ట్రిబ్యూషన్ అది ఎల్పిజీది సబ్సిడీది పేదోళ్ళకు ఉన్న ఇప్పుడు కూడా ఉంది పేదోళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వితౌట్ దిస్ నడవదు సైగర్ అది బికాస్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈవెన్ రేవంత్ రెడ్డి విల్ బి ఏబుల్ టు డూ ఇట్ టుమారో కరెక్ట్. ఇది వీళ్ళు మర్చిపోకూడదు. వీళ్ళు చేయలేదని చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేయడం కాదు. చిదంబరం ఈ స్టార్ట్ అయిన పెద్ద క్రిటిసిజం ఇచ్చింది, ఓ అది ఇది అని కథలు చెప్పింది శ్రీ చిదంబరం. ఇప్పుడు ఏమైందండి? నౌ హీ హాజ్ నో చాయిస్. ఇదే చిదంబరం చెప్పిండు డిజిటల్ ట్రాన్సాక్షనా, ఈ పక్కన ఉన్న కూరగాయలు వాళ్ళు అమ్ముతున్న లేడీకి ఏం తెలుసు డిజిటల్ గురించి, ఆమెకి ఎక్కడ ఇంటర్నెట్ కనెక్షను, ఎక్కడ పేమెంట్ సిస్టమ్ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుందండి? చిన్న చిన్న కొట్టుకెళ్తే కూడా గూగుల్ పే ట్రాన్సాక్షన్ నడుస్తుంది, ఇక్కడ పేటిఎం నడుస్తుంది, ఇక్కడ భారత్ పే నడుస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐమ్ సెయింగ్. ఈ రెవల్యూషన్ బికాస్ లింకింగ్ టు ద బ్యాంక్ అకౌంట్, వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ జీరో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి ఫ్రమ్ ద సేల్ దే ఆర్ డూయింగ్. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిదో బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళు నడిపిస్తారు, వాడి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ. కరెక్ట్. నౌ బికాస్ ఆఫ్ దిస్ ఈ వన్ సింగిల్ మూవ్ మోదీజీ, మనం అనుకుంటాం చాలా ఇది, కానీ ఎంటైర్ నేషన్ టుడే ఈస్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. మనకు అందరికీ అక్సెప్టెడ్ ఫ్యాక్ట్ బ్యాంక్ అకౌంట్ అండి, కానీ పేదవాళ్ళకి లేకుండా ఇప్పుడు దాకా ఒక డిగ్నిటీ వచ్చింది వాళ్ళకి. నథింగ్ దట్ డిగ్నిటీ హెస్ కమ్ త్రూ ఎ కైండ్ ఆఫ్ కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్. ఆ లెవెల్లో మొత్తం కరప్షన్ వెళ్ళలేదని చెప్తలేదు, కానీ కరప్షన్లో ఒక చాలా మటుకు దిస్ జన్ధన్ యోజన హెస్ బిన్ ఏబుల్ టు డూ సాగర్. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అంటే నేను అనుకుంటాను జన్ధన్ యోజన కెన్ బి హెల్డ్ అప్. ఈవెన్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా దీని గురించి అప్రిషియేట్ చేశారు మోదీ గవర్నమెంట్ది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చట్ల గారు, చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు, విశ్లేషించారు. అండ్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ ఎన్హెచ్ ప్రైమ్ తొలి తెలుగు జాతీయవాద ఓటీటీ ఛానల్ ఇది. సో ఓటీటీ ఛానల్ రూపంలో మేము ఎందుకు వచ్చామన్నది కూడా నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీ ముందుకు వచ్చింది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి అనేక కుట్రల మధ్య యూట్యూబ్లో జాతీయవాద ఛానళ్ళని వాళ్ళ రీచ్ని తగ్గించే ఒక ప్రయత్నం విపరీతంగా జరుగుతోంది. అండ్ కుట్రలు అనేకం జరుగుతూ ఉన్నాయి. సో ఆల్టర్నేట్ ఒక ప్లాట్ఫామ్ని మేము బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అదే ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీ. దాంట్లో అత్యద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోలు మేము పొందుపరుస్తున్నాం. అండ్ ఈవెన్ సురేష్ కొచ్చట్ల గారి స్పెషల్ సిరీస్ ఒకటి, స్టోరీస్ దట్ మ్యాటర్, అందులో మీరు వీక్షించవచ్చు. సో ఫస్ట్ ఎన్హెచ్ ప్రైమ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఒకసారి వీడియోని చూడండి, నచ్చితే పెయిడ్ సబ్స్క్రైబర్గా మారి ఈ జాతీయవాద జర్నలిజాన్ని పరిరక్షించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.